కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక కోత తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, జీవగలవానైనా, తిరిగి తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన ఘనమైన ఆంపేట అనుగ్రహించే ప్రతి దివ్యత్వానికి స్తోత్రాలు మా ప్రభా. ఈ రీతిగా తండ్రి ఇక ఈ సంవత్సరం యవనస్తుల మీటింగు ఈ విధానంలో ఆరంభించుడికై చూపించిన అపారమైన కృపకి స్తోత్రాలు. ఇక మొదటి కోడికే మా ప్రభా అనేకులు రాగలిగిన స్తోత్రాలు. మా ప్రభా ఇంకా దారిలో ఉండే వారిని సకాలం తీసుకుని రండి. మీ కనాధికాల సంకల్పం నెరవేర్చుకో, మెండైన కృపగా ఇచ్చే నీ దక్షిణాస్తం వచ్చు, శత్రు కార్యాలు ఏర్పరచు. ఈ కడవరి కాలంలో మా యవనస్తులందరి మీద నీ ఆత్మను కుమ్మరించు. అనేకులు పనివారు కావాలి తండ్రి. మా ప్రభా నీవే అందరిని చూచి, తండ్రి సమూహం చూచి, వాళ్ళు కాపరిలేని గొర్రెలని చెప్పి ఎరిగి తండ్రి నీవే జాలి పడుతున్నావు, కనికిర పడుతూ ఉంటున్నావు. మా తండ్రి కోత విస్తారమైన కోత ఉంది, పనివారు కావాలి. దాని కొరకు కోత యజమాని వేడుకొని సెలవిచ్చావు. కనుక తండ్రి ఇలాగ నా నీ పాదాలు దగ్గరికి వస్తూ ఉంటుండగా ఈ కైవనస్తుల మీటింగ్లో ఓ నూతన కార్యం, గొప్పదైన కార్యం గావించి మహింపదమని, అయోగ్య దాసుని నాకు కావలసిన నీ కృపగా ఇచ్చేయమని, నీ దక్షిణాస్తం వచ్చుమని, శత్రు కార్యాలు దూరపరచమని, పైన కొంత దయచేయబడుతుంది తప్ప ఎవరూ ఏం పొందలేము తండ్రి. మా మధ్యలో ఎవరికి ఏది అవసరమో దాన్ని ప్రసాదించి నీవే మహిమ పొందమని, ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వచ్చే సంవత్సరము అంటే ఇందాక చెప్పాడు జూబ్లీ కా యవనస్తుల కోరికది, అంటే 50వ సంవత్సరంలో ప్రవేశించారని అర్థం. 50 64 నుండి లెక్క ఆ మొట్టమొదటి యూత్ క్యాంపులో ప్రభుత్వ పాలన నేను ఉన్నాను. కనుక బ్రతికింటే వచ్చే సంవత్సరం 50 ఏళ్ళు అవుతుంది జూబ్లీ. మళ్ళా చదువుకుంటాం 37వ వచనము, 36 చదువుకుంటే బాగుంటుంది. ఆయన సమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరినందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొని తన శిష్యులతో చెప్పాను. కనికరపడ్డా అంట ప్రభు యొక్క లక్షణాలు మనం చూస్తూ వచ్చామంటే చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. కనికరము, జాలి, ప్రేమ, తర్వాత సాత్వికము, కరుణా కటాక్షములు, దయాదాక్షిణ్యములు, ప్రేమ వాత్సలతలు, పరిశుద్ధత, చాలా చాలా లక్షణాలు ఉన్నాయి ప్రభు యొక్క లక్షణాలు. దాంట్లో ఇక్కడ చూసామంటే ఆయన జాలి పడుతూ ఉంటున్నాడు, కనికరం చూపిస్తూ ఉంటున్నాడు. ఇంతమంది చూడగానే కనికరం, ఆ యొక్క 1964లో నాకు తెలిసి ఎంతమంది వచ్చారంటే 300 మంది వచ్చారు. ఎంతమంది ఫస్ట్ యూత్ క్యాంప్లో 300 మంది. ఇప్పుడు ఇంతమంది చూస్తుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం. మొట్టమొదటి రోజే హాఫ్ ఆఫ్ ది ఫండాల్ ఇస్ ఫుల్ అని కలిసి చాలా ఆశ్చర్యం ఇస్తుంది. కనుక ఇంకా రేపు ఎల్లుండి అంతా చూస్తూ వస్తే ఇంకా నిండిపోతారు. అప్పుడు 300 మంది అంతా కూడా కలిసి సహోదరులు సిస్టర్స్ వేరే సహోదరులు కలిసి 300 మంది. అయితే ప్రభువు ఏం కొడుతున్నాడు, కానీ ఆయన జాలి పడుతున్నాడు, కనికర పడుతూ ఉంటున్నాడు. గమనించామంటే జాలి, కనికరము ఇవన్నీ కూడా ఆ ప్రభువే. ఆ ప్రభు ఈ రీతిగా ఈ దినాల్లో అనేక మంది సేవకులు రావాలని చెప్పి, అనేకులు పనివారు కావాలని చెప్పి, కోత కోసానికే కావాలని చెప్పి, పనివారి కొరకు వేడుకోండి అని చెప్పాడు. కనుక ముందు పనివారు కావాలంటే సమూహం చూసి కూడా జాలి పడ్డాడు ప్రభు. సమూహం చూసి జాలి పడ్డాడు. థ్యాంక్ మత్స్య స్వార్త 10వ అధ్యాయం, మత్స్యవార్త 15వ అధ్యాయం 32వచనం చదువుకుంటాం. మత్స్యవార్త 15:32 చదువుకుంటాం. ఒక అమ్మ నువ్వు ఒక దాని చదివితే అదే బాగుంటుంది, చూడు నేను చదువుతాను, అందరికి చదువుకుంటాం బాగుంటుంది. లేకపోతే నువ్వే చదివినావు అంటే నీ పక్కలు నిద్రపోతారు మొత్తం. సరేనా, మత్స్యవార్త 15:32 అందరికి చదువుకుంటాం. అంతట యేసు తన శిష్యుని పిలిచి, ఈ జన నేడు 3 దినముల నుండి నేర్తున్నారు, వారికి తిననేమీ లేదు, కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్చిపోదురేమో అని వారి ఉపవాసంతో పంపివేట నాకు మనసు లేదని వారితో చెప్పగా అంటాడు.
కనికెరు పడుతున్నాడు. ఎందుకు? మూడు రోజులు వాళ్ళు అలాగే వింటున్నారంట. మూడు రోజులు వింటున్నారంటేగా తిండి తిప్ప లేకుండా వింటున్నారా? ఆశ్చర్యం అవుతుంది మనకు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి ఇచ్చే ప్రతి మాట వలన జీవించడం రాయబడింది. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళకు ఆహారం దొరుకుతుంది కనుక గమనించామంటే, ఈ రీతిగా ఇక్కడ వాళ్ళు మూడు రోజులు ఉంటే వాళ్ళని చూస్తే అయ్యా వాళ్ళ మీద కనికెరు పడుతున్నా, దారిలో మూడ్చిపోతారేమో, మీరు మూడ్చిపోకుండా నేను ఏర్పాటు చేస్తూ వచ్చారంటే ఎన్ని సంఘటనలు చెప్పాలని కాదు. ఆ రీతి గమనించామంటే దేవుని యొక్క వాక్యంలో వీడు రకరకాలుగా వస్తూ ఉంటున్నారు. అది నేను ఆలోచిస్తూ వచ్చాను. ఏ వర్తమాన వేళకు అంటుంటే, ముందు నువ్వుగా పరిచారకుడే ముందు, నువ్వు కోతకోసేవాడే ముందు, ఒక పనివాళ్ళు కావాలని చెప్పి ప్రభు ఆశించే ముందు ముందు ఆయన చేతులు పడాలి. ముందు ఆయన ఎరగాల. ఆయన ఎరగకుండా ఆయన సేవలు చేస్తాం మనము, ఆయన ఎరగకుండా. కనుక గమనించామంటే దేవుని యొక్క వాక్యంలో రండి, ప్రభు పని కట్టుకుని ఒక్కొక్కరి దగ్గరికి వచ్చాడు. రండి మొట్టమొదటిగా యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇక్కడ చూస్తే బెతెస్దా అనబడినటువంటి కోనేరు, బెతెస్దా అనే ఒక కోనేరు, అక్కడ దేవదూత ఆయా బడలో వచ్చి కదిలించగలిది. అక్కడ ఎలాంటి వాడు ఉన్నారు? మూడు నాలుగు వచ్చినారు. ఆయా సమయం నందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడు ఎన్ను బాగుపడును. గనక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, బుచ్చ చేదు గలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒకడు మనిషి ఉండను. యేసు వాడు పడినట్టు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచబడుకూర్చున్నావా అని అన్నాడుగా. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుడుకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసును లేచి నీ పరిపెచ్చుకుని నడుమని వంతు చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరిపెచ్చుకుని నడిచాను. అక్కడ ఒక కోనేరు పెట్టేస్తాను, కోనేరు. ఆ కోనేరులో దూత వచ్చి ఆ వేళలో నీళ్లు కలిస్తుంది, గలగలా అంటున్నాయి. నీళ్ళు కదిలించగానే ఎవడైతే ముందు దిగుతాడో ఎట్టి రోగం కానీ కాక వాడు బాగైపోతాడంట. ఎంత బాగుంది చూసేటట్లుంది. కనుక 38 ఏళ్ళు చూడున్నాడు అక్కడ. దీని రికార్డు అంతా ఎవరిని అడగాలంటే వాణ్ణి అడిగి చేస్తాడు రికార్డు. అయ్యా ఈ 38 ఏళ్ళుగా ఏమేమి జరిగింది చెప్పండి అని చెప్తే గనా, అయ్యా ఎట్లాంటి అంటోడు బాగుపడ్డాడంటే నా కళ్ళమని నేను చూశాను అని చెప్పి 38 ఏళ్ళు రికార్డు చెప్తాడు. కానీ నీ సంగతి ఏంటి? అయ్యా నాకు సాయపడే వాళ్ళు లేడు. కనుక ఆ రీతిగా ఎంతమంది వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అందరి గురించి చెప్తారే కానీ అక్క ఆ కుష్ఠరోగుడు వచ్చాడయా, వాడు అక్కడ కూర్చున్నాడు, ఎప్పుడు కలిసిపడుతుందో, అక్క కదిలించబడి దాన్ని ఎందుకాడు, వాడు బాగైపోయాడు. ఇంకోటి వచ్చాడు, వాడిగా వచ్చాడు, వాడు బాగైపోయాడు. వాడంతా కథలు చెప్తున్నాడు కానీ ఆ 38 ఏళ్ళ స్టోరీ వాడు చెప్తాడు కానీ వాడికి మాత్రము అయ్యా నువ్వేంటంటే రా దీని ఖర్చు చెప్పంటాం నన్ను అడుగు అంటాను. అందుకు చెప్తాడు వాడికి అడగండి, వాడి రికార్డు చెప్తాడంటాడు. ఆ రీతిగా చూస్తుంటే ప్రభు అట్లాంటి వాణి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపరచబడుకూర్చున్నావా అన్నాడు. ఆశ్చర్యం కదా, నువ్వు వాళ్ళ రీతికి వచ్చావు అక్కడికి. ఎన్నో ఏళ్ళుగా స్వార్థ వింటున్నావు, ఎన్నో ఏళ్ళుగా కనుక ప్రభు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు జరుగుతుంది. నువ్వు ఈ స్థాయిలో ఉండవేమో, కొన్ని ఏళ్ళుగా ఎవరినొస్తున్న మీటింగ్కి వస్తూ ఉండొచ్చు, కొన్ని ఏళ్ళుగా స్పెషల్ మీటింగ్ వస్తూ ఉండొచ్చు, అయినా నీకంగా రక్షణ రాలే, స్వస్థత కలగలే, ప్రభు స్వస్థపట్టబడుకొచ్చున్నావా అని వాడిని పనిగట్టుకొచ్చాడు. పనిగట్టుకొచ్చి అద్భుతం కదా, ఏమన్నాడు ఎల్తిగా నీ పరి పెట్టుకుని నువ్వు లేచినాడు అన్నాడు. అనగానే వాడు దిగ్గురు లేచి నడిచాడు. నువ్వు మిగిలిన వాళ్ళంతా పోకూడదా, మిగిలిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎంతమంది లేరు, అరే అయ్యా నేనుండా అది కలిసిపోతాను తర్వాత సంగతి, ఆయన స్వస్థపరిచి నా స్వస్థపరచు. ఒక్కడు రాలేదు, ఒక్కడు రాలే, వాడు ఒక్కడిని కొరకు వచ్చాడు. ఆ ఒక్కడు నువ్వేమో ఇన్నేళ్ళుగా వస్తున్నావు పోతున్నావు, ఇంతవరకు నువ్వు రక్షణ పొందలేదు, ఇంతవరకు ఆయన తాకిడి నువ్వు అనుభవించలేదు, పని కట్టుకొని ఈవేళ ప్రభు ఇక యూత్ క్యాంపులు నేను అలా తీసుకొచ్చాడేమో గుర్తించుకో, ఒక్కడి కొరకు వచ్చాడు. కనుక ఈ గుంపులో ఒక్కడిగా ఉండవేమో, ఈ గుంపులో ఒక్కడిగా ఉండవేమో. కనుక ఈ దినాల్లో ప్రభా నేను అట్లాంటి అక్కర్లో ఉన్నాను, నేను వస్తున్నా పోతున్నా కానీ అందరి గురించి చెప్తున్నాను కానీ అయితే నాకు మాత్రం స్వస్థత లేదు, నేను మాత్రం రక్షపడలేదు. ఈ యూత్ క్యాంపులో ఈ మాట వినాలి, లేచి నీ పరిపెచ్చుకొని నడు అని చెప్పాలి. కనుక నేను ఎంతోమంది యొక్క కథలు చెప్పాను, అది కాదు నా సంగతి నేను చెప్తాను అని చెప్పాడుగా ఉండాలి.
అది కావచ్చింది వ్యక్తిగతంగా అనుభవించాలని. ప్రభు ఇక యవనస్తుల కూటంలో ఈ దినాల్లో ప్రభు దాని కొరకు తీసుకొచ్చాడు. నీ ఒక్కడొకరు తీసుకొచ్చాడు, ఒక్కడు చాలు. సర్వలోకాన్ని కూడా సంపాదించుకొని వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వాటికి ఏం ప్రయోజనం అంటాడు. సర్వలోకమైనది కావచ్చు, ఒక్క ఆత్మ దేవుని దృష్టిలో ఎంత విలువైందంటే, ఒక పెద్ద త్రాసు పెట్టి ఈ త్రాసులో ఒకవైపు భూగోళం అంతా పెట్టి ఒకవైపు ఒక బలహీనుడు పెడితే ఏమంట, అది తేలిపోద్దంట, భూలోకం తేలిపోద్దంట. వీడు మాత్రం ఎట్లుంటాడు, గరువుగా ఉంటాడంట. సర్వలోకం వాడు సంపాదించుకుని వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వాడు ఏం ప్రయోజనము, వాడి ప్రాణం ఎంత విలువైందంటే ఈ లోకము కంటే వాడి ప్రాణం విలువైంది. కనుక నీవంత విలువైన వాడు, దేవునికి ఉద్దేశాలు చాలా గొప్పవి. కనుక 38 ఏళ్ళ నుంచి వాడు ఉన్నాడు, అందరి కథలు చెప్తాడు, అయితే వాడికి మాత్రము ఈ రక్షణ లేదు. ఆ రీతిగా ప్రభు ఈ దినాల్లో నువ్వు అట్లాంటి వాడికి వచ్చావు, నేను దానికే తీసుకొచ్చాడు, జ్ఞాపకం పెట్టుకో. తర్వాత ఇంకో సందర్భం చూస్తాం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40 వచనం నుండి మార్చి మార్చి చదువుకుంటాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40 నుంచి, ఒక కుష్ఠరోగి ఆయనతో వచ్చి ఆయన ఏమిట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను, గనుక వాడు శుద్ధుడాయను. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకునుమే, నీవు శుద్ధుడైన మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపివేశాను. ఈ కుష్ఠరోగి ఒక్కడిగా వచ్చాడు, వచ్చి ప్రభా నీకు ఇష్టమైతే నేను శుద్ధిగా చేయగలవన్నా. ఇది లోపల కొరికెప్పు ఉండేది. కనుక ఒక కుష్ఠరోగి డాక్టర్తో 1-2 గంటల ప్రయాణం నేను చేస్తూ వచ్చాను, ఆయన అడుగుతూ వచ్చాను, అయ్యా కుష్ఠరోగం అనేది ఎలాంటిది, దాని సంగతి ఏంటి అని చెప్పి బైబిల్లో చాలా రాయబడింది అని అడుగుతూ వస్తే ఏమన్నాడు, 2 ఉన్నాయంట, ఒకటేమో అంటువ్యాధి ఇంకోటేమో అంటువ్యాధి కాదంట. ఈ అంటువ్యాధి ఉండేది ఎట్లాంటిది అంటే ఇక పైకప్పు పైన పెదవులుగా కప్పుకొని వాడు ఉండాలంట, లేకపోతే ఇక నేమిచ్చుంది, లేకపోతే వాడిని వాడిని తుప్పర్లు చాలంటే వాడికి కుష్ఠరోగం వస్తుంది, ఆ తుప్పరు ఇంకొని కనబడితే వాడికి కుష్ఠరోగం వస్తుంది. అంతేకాదు లోపల నుంచి కొరికేస్తుందంట, కొరుకుతుందంట, కనుక అంత స్పర్శ అంత పోద్ది అంట, వాడిని పెదవులు పోతాయి స్పర్శ పోద్ది, ముక్కు పోద్ది స్పర్శ పోద్ది, చేతులు పోతాయి స్పర్శ పోద్ది అని కట్టుకుంటారు, ఇంకా కాలి వేళ్ళు చేతి వేళ్ళు పోతాయి స్పర్శ పోతుంది. కనుక అక్కడ ఇంకా గుచ్చి నాకు ఇచ్చిన ఏం తెలియదు. ఒక పేషెంట్ చేసిపోతే ఆ పేషెంటు కుష్ఠరోగం కాదని తెచ్చేయడానికి ఆ డాక్టర్ అది తిప్పి ఆ భాగంలో కూర్చున్నాడు, కూర్చో అంటే వానికి స్పర్శ లేదు. ఆ పక్కకి వస్తే అంటున్నా ఎందుకు, కనుక ఆడ తినేస్తుంది. కనుక ఆ రీతిగా లోపల లోపలే కొరుకుతుంది ఈ కపుండు, లోపల లోపలే కొరుకుతుంది. కనుకనే ఈ కుష్ఠరోగి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అని చెప్పొచ్చాడు. ఆ రీతిగా లోపల లోపలే ఉండేటి చాలా ఉన్నాయి కుష్ఠరోగులు, కనుక లోపల లోపలే. కనుక వాళ్ళు బయటికి బాగానే ఉంటారు కానీ లోపల లోపలి కూడా ఏం చేస్తూ ఉంటారు, అంత వాడి కొరుకు వీణి కొరుకు వీణి కొరుకు అంత లోపల కొరుకుతూ ఉంటారు. లోపల వాళ్ళ యొక్క కొరుకుడుకుండా వాళ్ళ లోపల ఉంటుంది. కనుక ఇది వాడు గుర్తించుకుని వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అని చెప్పి వచ్చి, కనుక లూక లేవ్యకాండం చూసామంటే లేవ్యకాండంలో 13వ అధ్యాయం ఈ కుష్ఠరోగి ఏం చేయాలంట, దగ్గరకు కేక వేసుకుంటాడంట. 13వ అధ్యాయం 45 వచనం చదువుకుంటాం, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరిగిపోసుకునేవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అపవిత్రుడిని బిగ్గరగా పలకవలేను. అదంటే వాడికి ఇచ్చింది. మన దేశంలో కుష్ఠరోగులు పోతాం అంటే మనము ఏదో పేదవాళ్ళు పోతాడు అని చెప్పింది మనం రాణిస్తాం. కానీ ఇక పాలస్తీనాలో హెబ్రిలు వాళ్ళు మాత్రం అసలు రానివారు, వాళ్ళు రానివారు. కనుక వాళ్ళు ఏం చేయాలి, కుష్ఠరోగితికైనా ఏదో పైపు ఏదో కప్పుకొని నేను అపవిత్రుడు అపవిత్రుడు అంటే అందులో తప్పుకుంటే అప్పుడు వెళ్ళాలి. ఆ రీతిగా వీడొచ్చి మోకరించి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. వాళ్ళు దగ్గరికి రాగానే ఎట్లుంది, అందరు దూరం పోయింటారు. కుష్ఠరోగులు బాగా చేసింది ఎవరో చూశారంటే కానీ ఆ డాక్టర్ని అడిగాను, అయ్యా
ఇరాడికేట్ చేసేస్తున్నాం కుష్ఠరోగం లేకుండా ఆంటీగైనా నిజమేనా అని అడిగాను. ఒట్టిది ఆయన అన్నాడు. ఒట్టిది ఏమన్నాడు, వాళ్ళకి మందు ఇస్తామంట. ఆ మందు ఎట్లా అడిది, అది వాళ్ళు మానకుండా తీసుకోవాలంట. ఏ రోజు మానారు మళ్ళీ అక్కడి నుంచి రెడ్డి వచ్చి మొదలెట్టని ఆయన స్టార్ట్ చేయాలంట, లేకపోతే కుష్ఠరోగం పోదు. కనుక అది వాళ్ళు నిరాశతో నిస్పృహతో వాళ్ళు పడిపోయింటారు. వాళ్ళు ఏమాత్రం ఉన్నాను ఆలోచించరు. వాడికి పోయి మీకు చెప్పితే ఆ మందు ఎట్లా ఉంటుంది, ఆ ఎందుకు సమాజంలో నాకు చోట్లే పాళ్ళు ఎందుకు ఉరికినాయి అని చెప్పి వాడు విరక్తి చెందాడంట, విరక్తి చెందాడు. అయితే కుష్ఠోను బాగు చేసింది ఎవడరా అంటే ఒక్క యేసుప్రభు గోడిక. ఒకసారి నేను ఒక పాట రాసింటే ప్రింటింగ్ హైదరాబాద్కు ఎవరు తీసుకొచ్చాను. ఆయన కుష్ఠో బాగా ఆయన రాస్తూ ఉంటే చూస్తే అది చదువుతుంటేనే దాని సాయి నాకు తెలియదు కానీ రాకు తెలియదు కానీ చదువుతుంటేనే నా కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఏమంటాడు, అయ్యా నన్ను ఎవడు చేర్చుకోడు, ఎందుకు ఈ జబ్బు నాకు వచ్చింది, ఏం పాపం చేశాయని చెప్పి ప్రభా అని చెప్పి రాస్తున్నాడు. అతను బాగానే అంట ఆయన తర్వాత, సమాజంలో చోటు లేదు, నా భార్యను దగ్గర రానివద్దు, నా మంచం వేరే, నా కంచం వేరే, నా సంగతులు వేరే, చావన్నా రాకపోయాయి అని చెప్పి ఆ రాస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ మాటలు ఆ సాయి తెలియదు కానీ ఒకటి చదువుతుంది ఏడిపిస్తుంటే అట్లాడిది. ఒక్క యేసుడు తప్ప ఎవరు బాగాలి, అంత భయంకర రోగం. ఇంకా దానికి మా సార్ ఒకతను ఆయన కుష్ఠరోగి ఉండిపోయినాయి. నా టీచర్ ఆయన, నేను ఆశ్చర్యపోయాను. అయ్యా మా సార్కు కుష్ఠరోగి వచ్చిందంటే అని చెప్పి పోయి చూస్తామని చెప్పి వెళ్ళాను. వెళితే ఆయన గిమాక్స్ అంతా జల్లి ఆ గుడిసెలో ఆ మూల మీద ఉన్నాడు. తిమోతి ఆయన ఉండు రాబాకు, నేను కుష్ఠరోగి అయ్యా రాబాకు అన్నాడు. నా కళ్ళ నీళ్ళు వచ్చి ఏడ్చాను. ఏడ్చి ప్రభా మా సారు కుష్ఠరోగం వచ్చింది, కటికరించు అని ప్రార్థన చేసి వచ్చేసాను. మరుసటి సంవత్సరము నేను అక్కడికి వెళితే ఎవడు కళ్ళు మూసాను, కళ్ళు మూసి వెళ్ళి ఎవరని చూస్తే మా సారే నా ప్రభు స్వస్థపరిచాడయ్యా, అద్భుతకరయ్యా, నేను వీబీఎస్లో టీచర్గా ఉంటున్నానయ్యా అని చెప్పి గంతులేసి చెప్తున్నాడు. ఒక కుష్ఠరోగిని బాగు చేసింది ఎవడంటే ఒక ప్రభుని ఏసుపిస్తువారు తప్ప ప్రపంచంలో ఎవడు లేడు. కనుక అది లోపల కొరికేది, లోపల కొరికేది. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. కనుక ప్రభు ముందుకు వస్తున్నావు నాకు ఇష్టమే అని ముందుకొచ్చింది. ఏమన్నాడు, మన తాగ్గానే ఏమొచ్చింది. కనుక లేనటువంటి యొక్క ముక్కు చెవులు కాలివేళ్ళు చేతివేళ్ళు అని లేవు కదా, అవని వచ్చేసాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద రణాలు పోయినాయి. కనుక ఉండే రణాలు పోయినాయి, లేనటువంటి కాలివేళ్ళు చేతివేళ్ళు ముక్కు చెవులు అన్నీ వచ్చేసాయి. సృష్టికర్త ఆయన, సృష్టికర్త లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉండేవాటిని లేనట్టుగా పిలిచేవాడు, ఆయన ఏమైనా చేయగలడు. కనుక ఆ సృష్టికర్త లేకుండా ఉన్నటువంటి నక్షత్రాలు నాకు నక్షత్రాలు కావాలంటూ వచ్చాయి. ఆదిత్య దేవుడు అడుగుతూ వచ్చాడు ఒక మాటలోనే అని చేశాడు. కనుక ఆ మాట నాకు ఇష్టమే. కనుక నువ్వు అలా వచ్చావేమో ఈవేళ, ఏ రోగంతో వచ్చా మాకు తెలీదు, ఏ బాధతో వచ్చా మాకు తెలీదు, లోపల కూలిపోతున్నావేమో మాకు తెలీదు, నిన్ను చంపుతుందేమో, నిన్ను కుమిలి లోపల కురుతుందేమో. కనుక ఆదిత్యకు వస్తే ఈవేళ వచ్చావని వచ్చావు, ఎట్లా వచ్చావు ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధికి వచ్చి ఒక్క మాట చాలు. కనుక ఆ ప్రభు దానికి వచ్చాడు ఈ వారంలో. కనుక ఆ ఒక్క ప్రభు దానికి వచ్చాడా, వచ్చాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని తాకగానే లేని వాటి ఉన్నట్టుగా ఉండే వాటిని లేనట్టుగా చేసి ఆ దేవుడు సృష్టికర్త ప్రభు యేసుక్రీస్తు వారు వానికి కళ్ళు ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చా పుట్టుగుడ్డి, ఎక్కడి నుంచి వచ్చా నేత్రాలు, ఎక్కడి నుంచి వచ్చాయి వాని ముఖానికి సరిపోయే సైజులో వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, శూన్యమునుడు వచ్చాయి, శూన్యమునుడు వచ్చాయి. ఆ తర్వాత ఆ కుంటుడు ఇచ్చాడు వానికి, ఒకటి ఉంటాడు ఇంకా వాని తాకాడు వానికి కాలు ఇచ్చింది, అదే సైజులో వచ్చి కాలు ఇచ్చింది. ఎలా వచ్చింది, శూన్యమునుడు వచ్చింది. కనుక లేని వాటి ఉన్నట్టుగా పిచ్చే దేవుడు ఆ కుష్ఠరోగి, వానికి ఇంత రణాలు ఉన్నాయి. తర్వాత ముక్కు పోయింది, చెవులు పోయినాయి, తర్వాత కాలువేళ్ళు చేతివేళ్ళు పోయినాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, లేని వాటి ఉన్నట్టుగా ఉండే వాటి లేనట్టుగా సృష్టికర్త. ఆ సృష్టికర్త అనేటువంటి దేవుని యొక్క శక్తిని ఈ దినాల్లో చూడాలని కోరుతూ ఉంటున్నాం. అలా వచ్చావేమో ప్రభా, నేను అలా వచ్చాను, నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తావంటేనే, గుండె వాటిని లేని సర్వశక్తివంతుడు అంటేనే. కనుక ప్రభా నీ శక్తిని బయలుపరచుకోవాలని కోరుతున్నావు కదా, కనుక నేను అలా వచ్చానయ్యా నన్ను తాకు అని చెప్పి అన్నావంటే ఈ దినాల్లో అది అనుభవిస్తావు. ఆశ్చర్యకరుడు ఆయన చేసే కార్యాలు ఎవడు చేయలేడు, అట్లాంటి కార్యాలు చేసేవాడు. ఇంకో మాట చూస్తాం రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం.
మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూసామంటే ఇది ఎందుకు ఇస్తున్నాను, ఆ ఒక్కడి కొరికి పని కొట్టుకొచ్చాడు కనుక ఆ ఒక్కడిని స్వస్థపరచడానికే నాకు ఇష్టమే అన్నాడు. ఒక్కడి కొరికే ఆ 38 ఏళ్ళు కొన్నాడు, వాడు ఒక్కడి కొరికి వచ్చాడు. ఈ గుంపులు ఒక్కడిగా ఉండవేమో, ఈ గుంపులు నువ్వు ఒకటిగా ఉండవేమో, నీ కొరికి వచ్చాడు కనుక ఒక్కడి కొరికే గమనించామంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయం ఇక్కడ సేనాని దయ్యం పట్టినటువంటి వాడు అన్నాడు. రండి మొదటి వచ్చిన మార్చి మార్చి చదువుకుంటాం. వారు ఆ సముద్రమునకు ఆధ్వర్యం ఉన్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. వాడు సమాధుల్లో వాసం చేసేడు వాడు, సంకెళ్లతో నేను ఎవరిను వాణ్ణి బంధింపలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాము రాళ్లతో గాయపరచుకొని ఉండెను. యేసు సర్వోత్తమైన దేవుని కుమార, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెడుచున్నా అని బిగ్గరగా కేక వేసిన. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగా, వాడు నా పేరు సేన ఎలనగా మేము అనేకులమని చెప్పి అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను. యేసు వాటికి సెలవిగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరితిరక చచ్చను. జనులు జరిగిన చోట వెళ్లి యేసునకు వచ్చి సేన అను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు చూచి భయపడి చాలు. మనం గమనించామంటే ఇక్కడ దయ్యం పట్టినట్టుంటాడు. ఆ ప్రాంతంలో ఎలాంటి అందుకే భయంగా ఉంది. వాడు కేకలేస్తున్నాడు, సమాధులు తిరుగుతున్నాడు, దిగమరుగు తిరుగుతున్నాడు, గొలుసులు గీసాడంటే తుత్తులు గీసి పడేస్తున్నాడు, వాడి కేకలు బొబ్బలు చూస్తుంటే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో ఎలా అంటే అందుకే దిగుగా భయంగా భయం చుట్టుకుని ప్రభు వాడు ఒక్కడి కొరికి వచ్చాడు. ఎంత ప్రేమ, ఒక్కడి కొరికే చూసేటట్టుంది, ఒక్కడి కొరికే. అది చదివాను 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ, ధోని దిగగానే వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా ఏమైంది, తర్వాత ధోన మళ్ళా ఎక్కి వెళ్ళిపోతున్నాడు. రండి 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు మళ్ళా ధోని ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఒక్కడి కొరికి వచ్చాడు ఎందుకంటే దయ్యం పట్టున్నాడు. తోని స్వస్థపరచాలని పనిగట్టుకొచ్చాడు, స్వస్థపరచ పనిగట్టుకొచ్చాడు. దయ్యం పట్టిన వాడు అంటే ఎట్లుంటుంది తెలుసిన, రకరకాల దయ్యాలు. ఎందుకు వాడిని ఇక్కడ శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ, కోరికల ప్రకారం వెళ్ళేవాడు కూడా దయ్యం వాడిని నేర్చుకొని పోతుంది. అర్థమైందా, అంధకార శక్తుల అధికారము లాక్కొని పోతూ ఉంది, మనం చంపేయాలని కొడుతూ ఉంది. కనుక అనేక మంది ఎవరిస్తూ కూడాను లాక్కపోతుంది, దయ్యం పట్టిన లాక్కపోతుంది. వాడు చేసే చేష్టలు చూస్తుంటే ఆశ్చర్యపెట్టుంది. కనుక నరకం ఎక్కడ చూసే పనిలే, ఇప్పుడు చూడొచ్చు నరకాన్ని చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు, ఇక కుటుంబాలు చూడొచ్చు, ఇరు పొరుగులు చూడొచ్చు. కనుక చూస్తే నరకం ఉంది, ఇంటిగా ఉంది. ఉంది రుజువు ఏంటంటే ఇక్కడే తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబాల మధ్యలో చూస్తుంటే కదా నిజమా ఇది జరుగుతుంది. కనుక ఎట్లుందంటే ఇది దయ్యాల కొంపన అన్నట్టుగా ఉంటుంది. కనుక రకరకాల పిచ్చి వాడు పైకి నవ్వుతూనే ఉన్నాడు, కానీ లోపల మాత్రము నెమ్మది లేదు. సామెత గ్రంథము 14వ అధ్యాయం, సామెత గ్రంథం 14వ అధ్యాయం పైకి బాగానే ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటా. 14:13, ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషం తదుకు వ్యసనం నవ్వును. పైకి మాత్రం నవ్వుతున్నాడు. కనుక ఇంట్లో కథ ఉందో ఎడలేదు, వాడి ఒంట్లో ఏం కథ వాడికి లేదు. కనుక ఏముంది, రకరకాలుగా వాడిని లోపం పోతుంది, లోపల ఒకటి బయట ఒకటి. కనుక బయట మాత్రం నవ్వుతున్నాడు. ఫ్రేజ్ రాడున్నా అంటాడు. నేను కూడా అందుకు ఫ్రేజ్ రాడు చెప్పాడంటే గట్టిగా చెప్పారు కూడా, బాగానే ఉంది. నిజంగా ఫ్రేజ్ రాడు చెప్పామా మనము, ఫ్రేజ్ అంటే దేవుని స్తోత్రం అన్నా. నేను చూడు ద్వారా నాకు దేవుని స్తుతించాలనిపిస్తుంది అక్క, నేను చూడు ద్వారా దేవుని స్తుతించాలనిపిస్తుంది అనగలమా? ఇది ఊతపదం అయిపోయింది మనకంతే. కనుక దేవుని స్తోత్రం అనేది ఊతపదం అయిపోయింది. నిజంగా హృదయమారి చెప్పగలమా?
చెప్పగలమా? లోపల ఎన్నున్నాయంటే దయాలు, ఎన్ని రకాలుగా ఉంటున్నాయంటే పైకి నవ్వుతున్నాము, కానీ లోపలంతా లోటారమే, పైన పటారము లోన లోటారం. ఏంటండి మేడి పండు చూడ ఎట్లా విప్పగాని ఎట్లా ఇదిగా రకరకాల పిచ్చంట, రకరకాల దయ్యాలంట, ఎన్నింటే ఇక వాడికి ఏం పట్టింది అంటేనా, మరి దయ్యం వచ్చింది, లేకపోతే వాడు చేస్తాడు వాడు కనుక పొర దయ్యమా అని ఎంతమంది అంటాడులే, ఎందుకో వాడిని చేస్తున్నాడు కాబట్టి దయ్యమా. ఇక వాడి యొక్క కార్యాలు చూస్తూ ఉంటే కొంతమందికి ఎట్లాంటి తెలిసినా నన్ను ఒకసారి పిచ్చాసి వచ్చేసిపోయాడు, పిచ్చాసి వచ్చి నేను ప్రభు నమ్మిన తర్వాత పిచ్చాసి వచ్చేసిపోతే కనుక పిచ్చాసుపత్రిలో ఒక గది ఉంది, ఒక గదిలో ఒక డాక్టర్ ఉంటాడు, అది చిన్న గది ఆ గదిలో. నేను ప్రభు నమ్మిన తర్వాత ఆయన రకరకాలుగా వాళ్ళు తీసుకుని పోవడము, అక్కడ ఇక్కడ అందరినీ చెప్పించడం, నన్ను మళ్ళా హిందూ మతం అయిపో మళ్ళించాలని చెప్పి వాళ్ళు తాపత్రయం మా తల్లిదండ్రులు అందరు. ఆ రీతిగా వాళ్ళు పిచ్చాసి వచ్చేసిపోయాడని నాకు తెలియదు కనుక ఆవిడ పోగానే ఒక చిన్న గది ఉంది కనుక కారులో వెళ్ళిపోయాము. వెళ్తున్నా ఆ పిచ్చాసుపత్రి ఆ గదిలో వెళ్ళగానే ఆ డాక్టర్ ఒకరు ఉన్నాడు, అయ్యా ఇక్కడ డాక్టర్ ఉన్నాడు నేనుతో మాట్లాడంటే ఇట్లాడు చాలా అయినా కాబట్టి ఎవరు ఇక్కడ ఉంటాడు అతనితో నేను మాట్లాడాలి అని చెప్పి వెళ్ళాను. ఒక చిన్న గది, నేను లోపల ఎంటర్ కాగానే ఏమడిగాడు, ఈవేళ తారీఖు ఏంటి అన్నాడు. ఇంకే నా పేరు అక్కల ఊరక్కల ఈవేళ తారీఖు కావాలంట. ఏమైనా సంగీతం ఏంటి తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కనుక రకరకాల పిచ్చి అంట, ఆ రకరకాల పిచ్చి ఇద్దరు వచ్చారంట, ఒకడు మంచోడిని పిచ్చోడు అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడంట. అర్థమైందా? అర్థమైంది. ఎవరి పిచ్చి అని ముందు తెలుసుకోలేదు అసలు సంగీతం, ఎవరికి పిచ్చాను ముందు తెలుసుకోవాలంట. అర్థమైందా? ఎవరికి పిచ్చాను ముందు తెలుసుకోవాలి కనుక మంచోడు కనుక అయ్యా నేను కాదంటే నువ్వే పిచ్చోడు వాడు మంచోడు అని చెప్పి వాడిని పంపించారంట. అప్పటి నుంచి సపరేట్ పెట్టారంట. అయితే రకరకాల పిచ్చి, రకరకాల దయ్యాలు, రకరకాల అపిత్రాత్వాలు, రకరకాల దుష్ట ఆలోచనలు, రకరకాలుగా దుష్టులు లాక్కుని పెట్టి ఎన్నెన్నో ఉన్నాయి, తీసుకొని పోతాయి కనుక తీసుకొని పోతామంటే వాటికి ఎవరు విడుదల? విశ్వాసంలో పట్టుకుంటుంది, విశ్వాస కుటుంబాలు పట్టుకుంటుంది కనుక దయ్యం పట్టుకుంటుంది, లాక్కొని పోతుంది. ఆడిపోతామని తెలీదు కనుక ఏమైపోయింది అంటే లాక్కొని పోతుంది కనుక వీటిని ఎవడు విడుదల చేసేవాడు కనుక ఒకసారి మా అమ్మాయికి, మా అమ్మాయి చక్కగా 10 మంది తీసుకొస్తుంది, వాక్యం చెప్తుంది, అని చెప్తుంది అట్లాంటిది. ఎట్లాంటి దయ్యం పట్టిందంటే, ఎట్లాంటి దయ్యం పట్టిందంటే నాకు బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఎవడు వద్దు వచ్చుకో ఆడిపోలేడు, ఎక్కడి పోవాలా, ఎన్ని వాక్యాలు చూపించిన ఆయన చేసినా నాకొద్దు. అరే ఇంత మంచి బిడ్డ ఏమైపోయింది అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ ప్రభులు నడిపిస్తుంది, ఇక హాస్టల్లో ఒక మీటింగ్ తీసుకుంటుంది అన్ని తీసుకుని అట్లాంటి వ్యక్తి నాకు మీటింగ్ వద్దు ఏమద్దు అని కూర్చు ఏం చేయాలి అర్థం కాకుండా ఉంది. ఏమేమి చేస్తున్నాం చివరికి ఒకసారి ఏమైంది తీసుకొచ్చి కూర్చోబెట్టా, కూర్చో ఇక్కడ స్పెషల్ మీటింగ్ జరుగుతుంటే రా కూర్చోంటే నాకు మీటింగ్ వద్దని. సరే నేను తండ్రిగా వచ్చి వాళ్ళంతా నా రాబిడ వచ్చి కూర్చోని చెప్పి వాళ్ళంతా నేను కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత స్పెషల్ స్పీకర్ మాట్లాడుతూ ఉంటే పాపా నా రెండు వెళ్ళిపోయింది కేకేస్తూ వచ్చినారు. ఏమిటా సంగతి ఏమంటేనా, అది ఎట్టిపోయింది నాకు తెలీదు. అయితే ఆ స్పెషల్ స్పీకరు సిలువుని గురించి మాట్లాడుతుంటే అప్పుడు వెళ్ళిపోయింది, ఆ సిలువు దగ్గర నిలబడలేకపోయింది, పారిపోయింది, నాకే తెలుసు పాపా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నాడు? సిలువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువారు మన యొక్క యావత్ బాధ అనుభవించాడు, ఆ యొక్క అంధకార శక్తుల అధికారాన్ని ఆయన విడుదలగా ఉంచడానికి వచ్చాడు కనుక వాటిని వమ్ము చేశాడు, రుణపట్టిని చింపేశాడు, మేకుతో ఎత్తేశాడు కనుక వాటిని బాహాటంగా వేడుకప్పగించాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే వెళ్ళిపోయింది పాప, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆహా ఇది ఆ శత్రు కార్యమా అని. బాగానే తింటుంది అంతా చేస్తుంది కానీ ఇదే వెళ్ళిపోయి నేను అనుభవించానని చెప్తున్నాను కనుక అలా వచ్చావు నువ్వు. ఎవడో మాట్లాడుతుంటే వినవు, వద్దు పోరా అంటావు, ఎవడో మాట్లాడుతుంటే వద్దు అంటావు, అంతేనా? నేను చూశాను కూడా ఒక సేవకుడికి ఇట్లాంటి దయ్యం పట్టింది, సేవకుని ఇట్లాంటి దయ్యం ఒకటి పట్టింది. దానికంటే ముందు కూడా చెప్తే బాగుంటుంది. దయ్యానికి మనకెవరో మనందరి కథలు తెలుసు, దయ్యానికి మనందరి కథలు తెలుసు. ఒక సేవకుడు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళుతుంటే ఆ సేవకుడితో పాటు ఇంకోడు సహాయపడేవాడు కూడా వెళుతున్నాడు. వెళుతుంటే ఆడు రారా సేవకుడా ఇద్దరు భార్యకి వెళ్ళినోడా రారా అన్నంట. ఆ మాట వినగానే పక్కన ఉన్నటువంటి వాడు ఉన్నాడు, ఎవడు ఆయనకు అసిస్టెంట్ ఉన్నాడు, నాకైతే చెప్తుందో పారిపోయినా అంట వాడి గురించి చెప్పాడు నాకు. అర్థమైందా? అర్థమైందా? అట్లాంటి సంగతి కనుక ఒక సేవకుని పట్టింది, భార్య బిడ్డలు చేడుస్తున్నారు, అన్న ఏమి ఇతనాడు ఏదో మాట్లాడుతాడు ఏం సంగతి అని చెప్పేవాళ్ళు. నేను పని కట్టుకుని వెళ్ళాను, ఆ ఊరికి అనిపించి చెప్తున్నా పని కట్టుకుని వెళ్ళాను. ఇంకో సేవకుడు ఉంటే విశ్వాసం ఉంటే ఆయన తీసుకుని ఇదే వెళ్ళాం. ఒక్కడే ఉన్నాడు మందిరంలో, భార్య బిడ్డలు ఎక్కడో వెళ్ళినారు, అటే వెళితే
కానీ నేను చూశాను కదా, ప్రభుని హెచ్చించి ప్రభుని కనపరిచి ఆ శిలువను గురించి ప్రార్థన చేస్తే వెళ్ళిపోద్ది. మా అమ్మకి పోయిందిగా. కనుక ఏం చేశాను, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు, నీ వంటి శక్తి సంపన్నుడు లేడు, దేవతల్లో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధతో నీ వంటి వాడు లేడు, కనుక మించిన బలం గల వారి చేతిలో విడిపించే నీ వంటి వాడు ఇంకోటి లేడు. ఏవా ఎవరు వేల్పులు ఎవరితో పోల్చుంది నిన్ను, కనుక ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించి దిగొచ్చి సునుకెక్కావాయా అని చెప్పి చేతి పెట్టి ప్రార్థన చేస్తుంటే నాతో పాటు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అలసిపోయి ఎడరా తూపుతూ ఉంటే మినిట్లు లేచాడు. అన్నా ఏదో కొంచెం చూసా ఆయన బాగైపోయాడు. కనుక అట్టు వచ్చాడు అమ్మా, మీ అమ్మ నాన్న తీసుకొచ్చారమ్మా, పంపించారేమో, తీసుకోపోకుండా విని అని చెప్పారు. కనుక ఆ రీతిగా రకరకాల దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల మీద విజయం ఇచ్చానికి వచ్చాడు, ఇటు తీసుకొని రా కూర్చోబెట్టు దేవుడు చేశాడు ఆయన చూస్తా. ఆ ప్రవీణ యేసుక్రీస్తు వారికి శిలువుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా, గలపరుస్తూ ఉంటుండగా, ఆయన స్తుతిగానం చేస్తూ ఉంటుండగా, గాన ప్రతిగానం చేస్తూ ఉంటుండగా పారిపోయి చూస్తూ వస్తారు. కనుక రకరకాల దయ్యాలు ఉన్నాయి, లోపల ఉండే దయ్యాలు. నీ యొక్క మనసు శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు చొప్పున వెళ్ళిపోయేవాడా, లాక్కొని పోయబడేవాడా, వీటి నుండి విడుదల గావించేది ఎవరు? ఎవరు? ఒక్క ప్రభుని యేసుక్రీస్తు వారి. అలా వచ్చావేమో ప్రభా, అలా వచ్చాను నేను ఇక్కడికి ఒక్కడిగా వచ్చావేమో. నీ ఒక్కడి కొరికే వచ్చాడు ప్రభు, నీ ఒక్కడి కొరికే వచ్చాడు. జ్ఞానం పెట్టుకో, నీ ఒక్కడి కొరికే. ఎందుకు వీళ్ళందరూ స్వస్థపరిచిన తర్వాత పరిగెత్తాడు చెప్తున్నారు అందరూ, అయ్యా ఇది కార్యం చేశాడు ఆ కుష్ఠరోగి అంటాడు, అయ్యా నా స్వస్థపరిచాడు, అద్భుతం చేశాడు, వాడు కేకలేస్తున్నాడు. ఆ 38 ఏళ్ళు వాడు కేకలేస్తున్నాడు, ఈ దయ్యం పట్టినాడు ఏమన్నాడు, వాడు ఒక్కడి కొరికి వచ్చాడు. ఆ ఊర్లో ఇంక రావద్దు అయ్యా, ఇంకా పందులు చచ్చిపోయినా మా మీకు రావద్దు, ఇంకెన్ని చచ్చిపోతాయి మా ఊర్లో, వీడు బాగుపడింది కాదు వాళ్ళ లెక్క పందులు లెక్క వాళ్ళకు. అప్పుడు ఏమైంది వాళ్ళు, వాడు నేను వస్తాను నేను ప్రభా అంటే, వద్దు వాళ్ళు నా రానివలా నేను నిలుతున్నాను, నీకేం చేశాడు దేవుడు పోయి చెప్పు, దెక్కబోయలే అంటే కదా 10 గ్రామాలకు పోయి చెప్పు అన్నాడు. వాడు పోయి చెప్తున్నాడు. కనుక ప్రభు రాలేదు కానీ వాడు పోయి చెప్తున్నాడు, ఆ కృష్ణ పోయి చెప్తున్నాడు. కనుక దయ్యాలు పట్టి వాడు పోయి చెప్తున్నాడు. ఆ రీతిగా ఈ దినాల్లో మన మధ్యలో ఏం కాదు, నువ్వు అట్లాంటి అద్భుతం చూసి అట్లాంటి ఆశ్చర్య కార్యం చూసి పనిగట్టుకొని ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. ఎట్లాంటి స్థితిలో వచ్చావు నాకు తెలియదు, కనుక 38 ఏళ్ళుగా పడినటువంటి వాడి దగ్గర పనిగట్టుకో వచ్చాడు, ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి పనిగట్టుకో వచ్చాడు, కుష్ఠరోగి పనిగొట్టుకుని వచ్చాడు వానికి, వాడి పోయి చెప్తున్నాడు, ఇక దయాలు పట్టిన వాడి పోయి చెప్తున్నాడు. అదే రీతిగా మనం చూస్తే కనుక ప్రభు కోత విస్తారం కానీ పనివారు కొద్దిమందిగా ఉండారు అని చెప్పి సమరయ స్త్రీ సందర్భంలో చెప్తున్నాడు అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం నాలుగో వచనం, అందుకే చదువుకుంటాం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చెను. యూదుడు, యూదులకు సమరయులకు సాంగత్యం లేదు, వాళ్ళ ఇద్దరు కలవరు. కనుక వాళ్ళు అంటురాని వాళ్ళ కింది లెక్క, వాళ్ళు కుక్కలతో సమానము, అపవిత్రులనే సమానము. తర్వాత ఏమంటాడు వాళ్ళు, అపవిత్రమైన జంతువులతో పోలుస్తున్నారు, అంటురాని వాళ్ళుగా తెలుస్తున్నారు. కనుక నువ్వు ఎలా వచ్చావు అని తెలియదు. అప్పుడు పని కట్టుకుని వెళ్తున్నాడు. సమర మార్గంగా వాళ్ళు వెళ్ళరు, వెళ్ళరు. కనుక యూదయ, సమరయ, గల్లయ, యూదయ సమరయ మధ్యలో కనుక ఏమండి వాళ్ళు ఈ తూర్పు దిక్కునే వెళ్తాడు, మధ్య సముద్ర తీర్మానం వెళ్తాడు, లేకపోతే యోర్దాన్ తీర్మానం వెళ్తారు పైకి. ఈ మధ్యలో ఉండే సమరయ వాళ్ళతో కలవరు, కలవరు. వాళ్ళు శంకరజాతి అంటారు, వాళ్ళు మీరు ఎవరో మాకు తెలియకుండా అంటారు. అది ఒక పెద్ద చరిత్ర. కనుక వాళ్ళు కూడా ఆరాధిస్తారు, అయ్యా మేము ఆరాధించి ఈ కొండ మీద ఆరాధిస్తాం, మీరు యేసుని ఆరాధిస్తారు, కనుక ఆరాధించే స్థలం ఏది అని చెప్పి ఆమె అడుగుతుంది. కనుక గమనించామంటే అట్టి నీళ్లు నేను ఇచ్చానికి వచ్చాను, ఎట్టి నీళ్ళు ఇచ్చానికి వచ్చాను, నీళ్ళ నుండి ఉవ్వికే నీళ్ళు ఇచ్చానికి వచ్చాను రండి. ఆమె మొట్ట మధ్యాహ్నం వస్తుంది, పని కట్టుకొని సమరయగుండా వెళుతూ ఉంటే శిష్యుడు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి దారికుండా వెళుతున్నాడు అని చెప్తే పని కట్టుకొని 12 గంటలకు ఆమె వస్తుంది, మధ్యాహ్నం నిలిచిన వస్తుంది. 5 మంది పెనిమిట్లు ఉన్నారు ఇదివరకే, ఇప్పుడు ఉండే పెనిమిట్లు కూడా తన పెనిమిట్ కాడు. అట్లాంటి వ్యక్తిని మార్చానికి వచ్చాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తులుగా తను చేయని గొప్పదైన సత్యాన్ని బయలుపరచడానికి వచ్చాడు.
ఆమె ఇంకా మాకు క్రీస్తుడు మెస్సే వస్తాడు అని చెప్తే ఆ మెస్సే నేనేమో చెప్పి తొంత బయలుపరచుకోవడానికి వచ్చాడు. ఎట్లాంటిది ఇది కనుక అట్లాంటిది రాగానే ఆమె కుండ విడిచిపెట్టి ఊరే పరిగెత్తింది. శిష్యుడు వచ్చాడు. శిష్యుడు వచ్చిన తర్వాత అయ్యా ఆహారం తీసుకొచ్చామంటే కదా నా దగ్గర ఆహారం ఉంది ఆహారం నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుడే నాకు ఆహారం రండి. నాలుగో అధ్యాయం 34 వచనం అందు చదువుకుంటాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడు ఆయన పని తుదముట్టించుడు నాకు ఆహారమైనది అంటాడు. కనుక నా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఇందాక అనౌన్స్మెంట్ చెప్తూ వచ్చాడు. 64 దేవుని చిత్త ప్రకారము ఆ దైవజనుడు భక్తి గారు చేస్తూ వచ్చాడు. దేవుని చిత్తాన్ని కనుగొనేవాడు ఆ చిత్త ప్రకారం చేస్తూ వచ్చాడు. అది ఇంతవరకు కొనసాగించబడుతోంది ఏం చెప్తున్న సంగతి కనుక ఆ చిత్తాన్ని నడిపించాడు. ఈ గొప్పదైన ప్రత్యక్షత తీసుకొచ్చాడు. ఈ ప్రత్యక్షతలో నడిపిస్తున్నాడు కాబట్టి ఎన్ని కలవరాలు ఉన్నా ఎన్ని ఆందోళనలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని చిక్కులున్నా ఎన్ని తుఫాన్లున్నా సాగుతూ ఉంది. అన్ని సాగుతున్నాయి. కాన్వికేషన్లు యొక్క యూత్ క్యాంపులు బాప్తిస్మాలు తర్వాత గృహప్రవేశాలు తర్వాత మందిర ప్రతిష్ఠితులు ఎన్ని ఓపెన్ ఎయిర్లు ఎన్ని సాగుతూనే ఉన్నాయి. కారణమేంటి ఈ ప్రత్యక్షత అట్లాడిది. ఆ దైవజుడు తీసుకొచ్చే ప్రత్యక్షత ఏంటంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి ఆయన తాపత్రయం. అర్థమైందా? ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి ఆ మనుషుడు సమర్పించుకున్న కారణం చేత దైవజనుడు ఆ కారణ చేత దేవుడి చిత్తంలో ఈ యొక్క ఏర్పాటు తీసుకొచ్చి చేసిన కారణ చేత నేడుదనుడికి సాగుతుంది. ఎందుకు? ఇదే చివరి ప్రత్యక్షత ఆరాధన. దీని తర్వాత ఇంకా ప్రత్యక్షత లేదు కనుక ఇది సాగుతుంది. కనుక దేవుడి చిత్తాన్ని గురించి ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తం ఆశ గలవాడు ప్రాక్టీస్ చేసుకుంటే అతడు కూడా అనుభవించవచ్చు. నేను ఎన్నో విషయాలు కనుగొన్నాను దేవుడి చిత్తాన్ని. నేను కనుగొంటూ వచ్చాను. ఒకసారి భక్తి గారిని అడిగాను ఒక పుస్తకం రాశారు మీరు 7 అంశాలు చూడొచ్చు ఇక 7 అంశాలు దేవుని చిత్తం కనబట్టి ఎట్లు అని 7 అంశాలు ఉంది. దీన్ని ఎలా కనుక్కుంటారు అన్నిటికీ 7 అంశాలు చూస్తారా అన్నాను. భక్తి గారు ఏమన్నారు తెలిసిన ఏమన్నారంటే తిమోతి మీ ఇంట్లో ఎవరో తుమ్మారు నువ్వు చూడలే మా అమ్మ తుమ్మింది అని చెప్తు మీ ఇంట్లో ఎవరో దగ్గారు చూడలే మా తాత దగ్గారు అని చెప్తు ఎవరు ఇంట్లో ప్రవేశిస్తున్నారు కనుక వాడు చప్పుడు ఉంది నువ్వు చూడలే ఎవరంటే మా నాన్న వస్తున్నాడు నీకు ఎలా తెచ్చును కనుక అలవాటు అయిపోయాను. నీ ఇంటి వాతావరణం అంతా అలవాటు అయిపోయింది. ఆ రీతిగా దేవుడి చిత్తము మాకు అలవాటు అయిపోయింది అన్నాడు. అర్థమైందా? అది నామం చూడబడింది. కనుక అనేక విషయాలు నేను కూడా దేవుడి చిత్తాన్ని కనుగొనేవాడిని అడిగేవాడిని. ప్రభా ఆయనకైనా మాకైనా చెప్పు అని చెప్పి తారీఖుల విషయంలో కూడా చెప్పేవాడు. ఈ తారీఖులు ఒట్టుడికి రాలేదు మేము కాన్వికేషన్ నవంబర్లో బాగుంటుంది అని చెప్పడం కాదు. తారీఖులతో పాటు ప్రభు చూపించాడు అలా మేము కనుగొన్నాం అని అంటూ ఉంటే అరే తారీఖులు ఎట్లవాడు చెప్తాడు దేవుడు అని చెప్పి నేను ఆశ్చర్యపోతూ ఒకసారి ఒక పెద్ద గాస్పల్ క్యాంపెయిన్ పెట్టుకొని దాని కొరకే ఎన్ని ఆలోచించాయంటే ప్రభు ఏ దిక్కులు పోవాలా ఎన్ని కిలోమీటర్లు పోవాలా అని కూడా అడుగుతూ వచ్చాను. కనుక ఏ దిశలో పోవాలా అని కూడా అడుగుతూ వచ్చాను. అన్నిటికీ ప్రభు చూపిస్తూ వచ్చాడు. తారీఖులు లేవు. ప్రభా భక్తి గారికి తారీఖు చూపించావంటేనే నాకెందుకు చూపించావు తారీఖు అని చెప్పి కనిపెడుతున్నా అని చెప్తున్నా సమాజానికి. అన్ని ప్రభు చెప్పాడు తారీఖు కొరకు ఎదురు చూస్తున్నాను భక్తి గారి దేవుడు మన దేవుడు కూడాను ఆయన మనకు చూపించాడు అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక స్థలంలో నేను పోవాలి మామూలుగా వెళ్తాను అక్కడికి. ఆ స్థలంలో వెళ్ళి ఎవరు రాలేదు ఆ సాయంకాలం మీటింగ్ అడిగిపెట్టాలా ప్రతి గురువారం వెళ్తాం అక్కడికి అడి వెళుతూ ఉంటే ఏం చెప్పాలి ప్రభా అని చెప్పింది నేను కనిపెడుతూ కనుక అలా తీసి చూసుకుంటూ ప్రభా ఏం చెప్పాలంటూ ఉంటే తేటగా మాట్లాడాడు పలాని నెల పలాని తారీఖు. ఆ చూడగానే అరే కనిపెడుతుంటు కదా అదే తారీఖులో ఇచ్చాను నేను ఈ తారీఖులో ఈ నెలలో ఈ తారీఖులు బయ్యారు ఆశ్చర్యపోయారు. ఇట్లా కాదు ఎంత ఆశ్చర్యపోయి అంటే ఆ రోజు వాడికి ఇచ్చిన వర్తమానం ఏంటంటే దేవుడి చిత్తాన్ని గురించి ఇచ్చాను వర్తమానం. కనుక ఆ రీతిగా ఈ గొప్ప దైవజనుడు ఈ ప్రత్యక్షతలకు వచ్చిన కారణం చేత ఇంతవరకు సాగుతుంది. అర్థమైందా? ఇంతవరకు సాగుతుంది. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి చిక్కులు ఇరుకులు అనేట్లు అయితే ఆ ప్రభువారు ఏమంటాడు ఆయన చిత్తం నెరవేర్చుడు దాన్ని తుదముట్టించుడు అది నాకు ఆహారమైనది. కనుక అది అట్టి ఆహారంగా తీసుకో. అది ఆహారం మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెప్పిన తర్వాత వాళ్ళంటారు ఏంటి ఎవరైనా ఇచ్చారా మనకు సమర్లకి సంబంధం లేదే ఏమైనా తిన్నాడా ఆమె ఏమైనా ఇచ్చిందా ఏంటి అంటూ ఉంటే అప్పుడు ప్రభు అంటున్నాడు రండి యోహాన్ సువార్త
నాలుగో అధ్యాయం, యోహాను సువార్త నాలుగో అధ్యాయం, నాలుగో అధ్యాయం 34-35 చదువుకుంటా. 34-35 యేసువాని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడు, ఆయన పని తుదుముట్టించుడు, నాకు ఆహారమైనది ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పదు కదా. ఇదిగో మీ కన్నులు ఎత్తి పొలమును చూడు, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చునవని మీతో చెప్పుచున్నాను. ఇంకా ఎప్పుడో కాదు, తెల్లవారునే కోతకు వచ్చింది అని చెప్పాడు. దేనికి వచ్చాడు? శిష్యుడికి పాఠం నేర్పించుడికాయ, దైవ చిత్తాన్ని నెరవేర్చుడికాయ. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను. ఐదుగురు పిరమిడ్తో జీవించిన వ్యక్తి ఇప్పుడు ఉండేవాడు కూడా తన పిరమిడ్ కాడు. అట్లాంటి కాలంలోకి వచ్చాం మనం. నేను 64లో ప్రభుని నమ్మాను. అప్పుడు బక్సింగ్ బిల్లిగ్రామ్ గారు ఏదో ప్రశ్నకి జవాబు ఇస్తారని చెప్పి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం దొరికితే ఇది ఏం ప్రశ్నలు ఏం జవాబా డాక్టర్ బిల్లిగ్రామ్ గారు అంట పెద్ద పుస్తకం రాశారని చెప్పి కొనుక్కున్నా. కొని దాన్ని చదువుతూ ఉంటే చింపి పడేస్తే బాగుండి అనిపించింది. థ్రూ ఇట్లాంటి పుస్తకమా అనిపించింది. అది అమెరికాలో అటాను ఇప్పుడే నేను ఇద్దరితో కాపురం చేశాను, ఇంకో నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వానికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పోషిస్తా అంటాడు. నేను పెళ్లి చేసుకున్నా వద్దా? ఇట్లాంటి ప్రశ్నలు పరిగమాల చెత్త. ఇప్పుడు నేడు మన మధ్యకి వచ్చేసింది అది. కొరించే సంఘంలో తయారైపోతుంది, లోపలికి వచ్చేసింది. సంఘాన్ని ప్రత్యేకంగా ఉంచాలి దేవుడు కోరుతూ ఉంటుండగా ప్రత్యేకత పోయింది, సపరేషన్ పోయింది, చెడిపోయినటువంటి వాతావరణం వచ్చేసింది. ఆ పుస్తకం తగలబెట్టాలా అనుకుంటే ఇప్పుడు ఆ పుస్తకం కావాలా? ఇప్పుడు ఆ పుస్తకం కావాలా? కనుక ఎట్లాంటి వాతావరణం వచ్చామో తెలియదు. ఎంతమంది నీ హృదయంలో పెట్టుకొచ్చావో నాకు తెలియదు. ఎంతమంది నీ హృదయంలో పెట్టుకొచ్చావో నాకు తెలియదు. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉండే వెనకాల కూర్చొని సెల్ ఫోన్లో ఏమేమి ఇచ్చుకుంటున్నా తెలీదు. కనుక ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు నీవు, ఏం సంగతి? చెడిపోయినటువంటి వాతావరణం. 3 సంగతులు పాడు చేస్తున్నాయి, నా పెట్టుకో. 3 సంగతులు పాడు చేస్తున్నాయి. మొట్టమొదటిది ఏం పాడు చేస్తుంది? నీ సెల్ ఫోన్ పాడు చేస్తుంది. 2వది నీ ఇంటర్నెట్ పాడు చేస్తుంది. 3వది నీ బండి పాడు చేస్తుంది. ఎక్కడిపోతుంది తెలీదు, ఎక్కడిపోతుంది తెలీదు. కనుక ఇవే చెప్పాను నేను. కనుక ఈ 3 జాగ్రత్త ఉండకపోతే కాపాడబడదు. జాగ్రత్త, ఈ 3 కాపాడుకో. కనుక ఇంటర్నెట్లో ఏం చూస్తున్నావు, సెల్ ఫోన్లో ఏమై మాట్లాడుకుంటున్నావు, నీ బండి మీద ఎక్కడికి పోతున్నావు, ఈ మహాపట్టణంలో ఆడిపోతున్నావు, లోడికొచ్చును. కనుక యూత్ క్యాంప్ కా వచ్చావేమో, ఇదివరకు ఎంతమంది లోపల పెట్టుకున్నావు, ఎంతమంది నీ ద్వారా ఆహుతి అయిపోయారు, ఎంతమంది నీ ద్వారా వాడిపోయారు చూసుకో. విజయవాడలో ఉన్నప్పుడు అదేదో గాంధీ హిల్ అంట, ఆ హిల్ మీదకి వెళితే ఆవిడ మసకమసక చీకట్లు వెళితే మొత్తం లైట్లు పడితే విజయవాడ అంతా చూడొచ్చు అంట, చాలా బాగుంటుంది అని వాడు చెప్తే వెళ్ళాను. మా అమ్మాయిని తీసుకెళ్ళాను. మా అమ్మాయిని తీసుకుని వెళితే మా అమ్మాయి ఏమైంది, మా అమ్మాయి తీసుకెళ్తుంటే అప్పుడు ఇప్పుడే చీకటి పడతా ఉంది. చీకటి పడతా ఉంటే కొండ మీద చెప్తున్నాము ఇచ్చుంటే అక్కడ ఇద్దరు కూర్చున్నారు, అక్కడ ఇద్దరు కూర్చున్నారు, గోడ మీద అక్కడ ఇద్దరు కూర్చున్నారు. ఎవరు వీళ్ళని చూస్తుంటే గమనించి చూస్తే ఒక ఆడవమ్మగ, స్టూడెంట్స్ మధ్యలో స్తంభం లేదు. మధ్యలో స్తంభం లేకపోతే లైట్ లేదు, లేకపోతే విడ నాకు నెమ్మది లేదు పోదాం కదా ఇంటికి పోతాం కదా వెనక్కి వచ్చేసి వెళ్ళి ఇద్దరు చూస్తున్నారు, గుంపులు గుంపులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే ఏంటిదంటే పాప ఇదేం చూస్తావు, తిరుపతికి రా, మా మహిళా యూనివర్సిటీకి రా, నీకు తెలుస్తుంది. ఏమంటుంది రా, తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? సాయంకాలము జతలు జతల మైదానంలో కూర్చోంటారు, బాయ్ ఫ్రెండ్ అంట గర్ల్ ఫ్రెండ్ అంట కూర్చోంటారు. వాళ్ళు చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది పాప, ఎందుకంటే వాళ్ళమ్మ నాన్న ఏం సంపాదించి పంపిస్తున్నారు ఏమో తెలియదు, కానీ ఎట్లుంది వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఏ పొలాలు తాకట్టు పెట్టుకుంటున్నారు, ఏ ఇళ్ళు తాకట్టు పెట్టుకుంటున్నారు, మా పిల్లలు బాగా చదవాలని చెప్పి పంపిస్తుంటే ఈ భేషాలు. మేము పోతుంటే ఇంకొంతమంది అయ్యా 105వ నెంబర్లో శ్రీరేష్ ఉంటుంది పిలుస్తావా అని పోదంటే మేము ఇంకా పోతామంటే కనుక 204లో ఇంకొక ఆమంది లేదు మహాలక్ష్మి పిలుస్తావా. ఎట్లా చూసే సంగతి, ఎంత చెడిపోయినటువంటి వాతావరణం వచ్చేసింది, పాడైపోయింది. అట్లాంటి వాతావరణంలో యవనస్తులు కాపాడబడికాయి. నీ హృదయంలో ఉన్నటువంటి కలుషితం, నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత, నీ హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క నవనాగరికమైనటువంటి యొక్క సంగతులన్నీ కనుక పాడిపోయి ఉండేటట్టుగా, నెమ్మదిగా బతి బతుకుతూ ఉంటుండగా, ఆత్మహత్య చేసుకుంటే మేలనేట్టుగా ఎంతమంది ఆవుతైపోతుంటున్నారు. వద్దు వద్దు కనుక అలా వచ్చాము. పని కట్టుకొని ప్రభువు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆమె మార్పు పొందగానే ఊరు వచ్చింది ఏకమైన ప్రమంటున్నాడు. వచ్చాడు కొండ వదిలిపెట్టి వెళ్ళింది, ఊరు ఏకమై వచ్చాడు.
ఇది దేవుడు చిత్తని చేసింది చూసారా అని చెప్తున్నాడు. ఇంకా 4 నెలల తర్వాత అయితే కాదు ఇప్పుడే వచ్చింది కనుక ముందు నువ్వు ఎరిగావంటే తర్వాత ఇంకొంచెం తీసుకుని రావచ్చు. ప్రభా నన్ను విడుదలగా ఉంచావు, నన్ను విడుదలగా ఉంచావు, ఆ పితృను బతుకుండి విడుదలగా ఉంచావు, చెడిపోయినట్టు ఆతోండి విడుదలగా ఉంచావు కనుక శత్రువు ఏదో పాడు చేస్తూ ఉంటాడుగా జాగ్రత్తలోని వేరుగా ఉండేది దేవుని చిత్తం. మొట్టమొదటి అది కాపాడుకో. ఏంటంటే రండి పురుగు రండి ఒకటి వచ్చాం చదువుకుని చసునాశ మొడి పత్రిక 4వ అధ్యాయం చసునాశ మొడి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్ల కామాభిలాష ఎందుకాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్టు కాపాడుకునే వలన అది ఎరిగి ఉండేటి దేవుడి చిత్తము. అది ఎరిగింది చాలు దేవుడి చిత్తం మొట్టమొదటిగా నువ్వు ఘటం కాపాడుకో ప్రభా. అదంటే దేవుని చిత్తం మొట్టమొదటిగా నా ఘటాన్ని కాపాడుకుంటా. శత్రువు నాకు తెలియకోకుండా లాక్కొని పోతున్నాడు, నష్టపరుస్తున్నాడు, వద్దు ప్రభా నేను నా ఘటాన్ని కాపాడుకోవాలా. ఇంకా ఈ రీతిగా ఘటము కాపాడుకోను 64వ సంవత్సరం నుండి ఈ వేళ వరకు ప్రభు నన్ను కాపాడుతున్నాడు. ఆయన నన్ను కాపాడకపోయింటే ఈనాడు చనిపోయి ఆవుదైపోయి నరకానికి వెళ్ళిపోయాను. పాడుతబడి కాల్చబడుతోంది అట్లాడి ప్రభు 64వ సంవత్సరంలో నన్ను రక్షించాడు. 64వ సంవత్సరంలో ఇంతవరకు సజీవులు ఉంచాడు కాబట్టి యవనస్తులారా మీకు ఈ మాట చెప్తే బాగుంటుందని చెప్పి 64లో ప్రభు నన్ను కనికరించాడు. అంతకుముందు అన్ని ఇచ్చాడు కానీ అది స్వామి చెప్పినట్లు అంగట్లో అన్ని ఉంది కానీ అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు అన్ని ఉంది కానీ ఇంకా నెమ్మది లేదు. నెమ్మది లేని బతుక అట్లాడిది జీవితం మీద విరక్తి పుడుతుంది. చచ్చిపోతే ఎక్కడికి పోదని చెప్పి ప్రశ్న వస్తున్నాయి. అసలు నేను ఎందుకు వచ్చాను ఎదుర్కొనికి ఎక్కడికి వెళుతున్నాను నా దేవుడు ఎవరు నా కర్తవ్యం అంటే గురి లేని బ్రతుకు బతుకున్నా అట్లాడిది. అర్థం లేని బ్రతుకు అర్థమేమని చెప్పి ఎందుకు బతకాలా ఎవరికి బతకాలని చెప్పి దీన్ని చెప్పేవాడు ఇంకా ఎవడు లేడు దేవుడు చెప్పాలని చెప్పింది. ఇల్లుడి చెట్టు పారిపోగానే తిరుపతి వదులుకొని కన్యాకుమారికి యాత చేశాను. ఏ దేవుడు మాట్లాడలే చివరికి హైదరాబాద్ చేరాను. హైదరాబాద్లో దేవుడు లేడు దయ్యం లేదు నాస్తికుని అయిపోయాను. నాస్తికుని అయిపోయిన మొత్తం నెమ్మది లేదు ఎక్కడ పిచ్చోడు అయిపోతాను మీ కనుక దీనికి పిచ్చోడు అయిపోతాను మీకు చెప్పింది ఆ మ్యాగజైన్ తోడడం ఈ చదవడం ఆ సినిమా పోవడం ఈ సినిమా అని బ్యాలెన్స్ చూసుకుంటున్నాను పిచ్చోడు అయిపోతాను అనిపిస్తాను అట్లాడిది. చివరికి ఏమైంది శత్రువులను చారుమని ఎక్కించాడు. మేడం చేపెట్టి దుముకు దుముకు చచ్చిపో ఈ జీవితానికి అర్థం లేదు చచ్చిపో చచ్చిపో అని ఎక్కించాడు. ఇంకా ఇంటికి పోతే ఇంకా అదే బతికే కదా ఇంకా దేని కూడా జీవించాలి నేను అని చెప్పి ఇంకా జీవితం విరక్తి పుట్టి ఇంకా ఇంటికి పోతే మళ్ళీ అదే బతికే అదే స్నేహితులే అదే అలవాట్లే అదే పాపమే అదే దొంగ బుద్ధులే చెడు శ్వాసమే దేని కొరకు సాధించింది ఏంటి అని చెప్పి మళ్ళీ సచివదాన్ని కాలు ఎత్తాడు. ప్రేమలు దేవుడు చావని వల్ల కనికరించాడు. నాడ కృపజం ఇచ్చాడు కనికరించి ఏమన్నాడు చిన్న తలంపు తీసుకొచ్చాడు. ఆ తలంపు ఏంటంటే మట్ట మధ్యాహ్నం పైన ఉన్నాను కింద ట్రాఫిక్ ఉంది బస్సులు కార్లు వాహనాలు అని తిరుగుతున్నాయి తిరుగుతూ ఉంటే అప్పుడు సదాసరి రోడ్డు మీద పడి నీ యొక్క చావు రాకుండా బస్సు మీద పడతావు కారు మీద పడతావు వికలాంగుడు అయిపోతావేమో ఇంకా బ్రతిక ఉంటావేమో మిగిలిన బ్రతికంతా పడకలో ఉండాలేమో చీ అట్లాడితే వద్దు ప్రభా త్వరగా చచ్చిపోవాలి నేను అని చెప్పి దిగొచ్చా దిగొచ్చి కరెంట్ నిలబట్టుకుంటామా రైలు పట్టాలని పట్టుకుంటామా అనేటువంటి సందర్భంలో ఆ సమయంలో ఈ బైబిల్లోని చక్కటి మాటలు వినటకాయ ఇదే స్థలానికి అంటే ఎవరికి అద్భుతకరమైన ప్రభువు నడిపించాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాను కాబట్టి మీరందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి దేవుడు తీసుకొచ్చాడు. ఆ రీతిగా ఆడు తీసుకుని రాగానే ఒకతను కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాడు నాకు. వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఎట్లుందంటే నా పాపాలు గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ పాపలు అనుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మీకాంతం అనుకున్నాను. అమ్మ ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాని మన ఇంటి గోత్రం మీద అర్చన చేశాను తల వెంట్రుకలు మొక్కుడు చేయించాను గుడి చుట్టూ ప్రయత్నాలు చేశాను కోనిట్లు మునిగాని కానుకేశాను అంటే ఎంత పుణ్యం చేశారు అంటుంది అనుకున్నాను. కాదు 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 ఎంత పాపాత్మడు ఎంత దొంగను ఎంత మోసగాండి ఎంత అబద్ధికుడు ఒకటి పట్టి పిండుతూ ఉంది. ఎక్కడ నేను పాపలు అనుకోలే పుణ్యం చేస్తున్నాను అనుకున్నా అట్టాడిది ఈ గ్రంథంలో మాట్లాడుతుంటే నా లోపల ఒరే దొంగ త్రాగుబోత జూదరి మోసగాడ అబద్ధికుడా టక్కరోడా సస్తే యాడికి రాని మాట్లాడుతుంది. ఎట్లుంది ఇక సమ్మర్లో ఎట్లుందైనా వేసవిలో ఈ చెరుకు గడ పెట్టి చెరుకు రసం చేస్తూ ఉంటాడు. ఒకటి తిప్పుతా ఉంటాడు ఒక చెరుకు పక్కన పెట్టి మళ్ళీ అప్పటి నుంచి తీసుకుని పెడతా ఉంటాడు. అది వస్తా అంటే నేను అన్నాను అయిపోయింది చాలేవయ్యా అంటే కదా నేనాడు లేదు ఇంకా ఉంది సార్ అన్నాడు. తిప్పి వస్తుందంటే వడగడుతున్నాను సార్ అంటాడు. మళ్ళీ అడిగిపోయిన తర్వాత మళ్ళీ చేశాడు మళ్ళీ మడత పెట్టి ఇటు తిప్పుతున్నాడు ఇటు పెట్టి పంపిస్తుంది మడత పెట్టి అంటే అట్ట తిప్పుతుంది. ఈ వాక్యం ఒకటి నీ పాపాన్ని చూపించేది
నీ స్థితిగతం క్షమించేది. దేని కొరకాయ? క్షమించుడికాయ. దేని కొరకాయ? క్షమించుడికాయ. కనుక ప్రభు మన పాపాలు చూపించేది క్షమించుడికాయ. సైతాన్ నీ పాపాలు చూపించాడు, పారిపో పారిపో, అరే దిగమూరి పారిపో, తినకుండా పండుతున్న వాడు పారిపో పారిపో అని చెప్పి దిగమూరిగా చేసి పారిపోగా చేస్తుంది. దాక్కో దాక్కో అంటుంది. అది సైతాన్ చేసే పని. అయితే ప్రభు నీ పాపాలు చూపించా అంటే ఏదైనా నేను క్షమించాలని కొడుతున్నాడు, కనికరించాలని కొడుతున్నాడు. ఒప్పేసుకుంటే ఎంత తేలిక, ఎంత తేలిక. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎట్లుంది, ఈ పాపాల కొరకే ప్రభుని యేసుక్రీస్తు వచ్చింది, మన అందరి పాప పరిహారం చేయడానికి యేసువారు ఒక్క అర్పణ అర్పించి సిలువ బలిపాడు, పరిశుద్ధ రక్తం కాచాడు, సమాధిపతిలు ఇచ్చాడు, లోక రక్షకుడు, లోక పాపాలు మోసుకొనిపోయే దేవుని గురి పిల్ల, లోకాన్ని ప్రేమించాడు. కనుక లోక లోకానికి వెలుగు, అంత లోకం లోకం అంతా మాట్లాడగలిది. ఏమన్నాడు, నా చేతుండే బైబిలు ప్రపంచంలో 2000 భాషల కంటే అధికమైన భాషలో ఉన్నాయి. యావత్ మానవాళి కొరకే ఒక అర్పణ అర్పించాడు అని చెప్పి ఏమన్నాడు, నీ పాప పరిహారం కూడా బలైపోయాడు నమ్మితే, నీ కొరకు రక్తం కాచాడు నమ్మితే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉంది నువ్వు నమ్మితే, నేను క్షమిస్తాడు కనికరిస్తాడు అన్ని మర్చిపోయిన ఒకటి మాత్రం బాధ్యాపం. ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచామంటే నీ హృదయ భారం దొరికిపోద్ది అన్నాడు. బా బరుక్వే దినానికి ఒక్క అబద్ధమే లెక్కేసుకుంటే సంవత్సరానికి 365, 17కు 3650 అబద్ధాలు. కనుక ఒట్టి అబద్ధాలు మూటి ఎంత ఉందంటే నేను కనబడను. కనుక అందులో వ్యాపారం చేసిన మా నాన్నగారి పాటు బట్టల వ్యాపారం చేశాను. ఎవరికన్నా ఏమన్నా అమ్మి ఏమండి దీని రంగు పోద్దా అద్దే పోయినా పోదు మొట్టమొదటి వద్దా అన్ని అబద్ధాలు అన్ని మోసం ఇవన్నీ లెక్కేసుకున్నా నా తండ్రి. ఒట్టి అబద్ధాల మూటి ఇంత పెద్దది ఉంటే మిగిలిన అబద్ధాలు మిగిలిన పాపాలు నేను కనబడను, ఇంకా కనబడను. ఒకటి మూట కనబడుతుంది దానికి నేను ఎక్కడ ఉంటాను. కానీ అది దొరికిపోద్ది అన్నాడండి. బా భలే తాకింది. దొరికిపోద్ది అంటే ఏం చేయలేయా, ఎన్నోసార్లు అనుకునేవాడిని నేను ఇట్లా పిచ్చోడి అయిపోతానేమో. ఆ సెకండ్ డే పడి హైదరాబాద్ వీధిలో చూస్తుంటే ఎవడో పిచ్చోడిపోయి వాడిక బట్టలు చూస్తుంటే, వాడిక మురికి బట్టలు చూస్తుంటే, ఆ పుల్లాకులు నెత్తి మీద తీసుకుపోతుంటే, గడ్డ మీద పెంచుకొని జొల్లు కాచుకుంటూ పోతుంటే, చిప్పిరి బొడలు తీసుకుపోతుంటే ఇలా అయిపోతానేమో, ఇంకా గుర్తుపట్టలేమో నన్ను అనే స్థితిలో ఉన్నట్టు నన్ను కనికరించిన ఆ దేవుడు ఈ రాత్రి నేను కనికరించాలని కోరుతున్నాడు, ఈ రాత్రిని కనికరించాలని కోరుతున్నాడు. నీ మనసుకి కోరిక ఎక్కువ వెళ్ళిపోతున్నట్టు నిన్ను లాక్కొని పోతున్నా నిన్ను. కనుక నీ లోపల విగ్రహం పెట్టి పో చచ్చిపోలేకపోతే అని చెప్పి, ప్రేమ కొరకే చచ్చిపో అని చెప్పింది. అమ్మాయి మీద ఉండే ప్రేమ కొరకే చచ్చిపో, కనుక వాడి మీద ప్రేమ కొరకే చచ్చిపో, రకరకాలుగా నేను లోపల విగ్రహాలు పెట్టేసి లాక్కొని పోతూ ఉంటానుగా. కనికరించినటువంటి దేవుడు నీ స్థితిగతి చూపించాను తీసుకొచ్చాడు, నా స్థితిగతి చూపించాడు. ఒప్పుంటే చాలు దొర్లిపోద్దన్నాడు. అయ్యా ఏం చేయాలి, ప్రార్థన చేస్తావా, నాకు రాదయ్యా, నేను చెప్పిన చెప్తావా, సరేనయ్యా. ఇద్దరు మోకానికి వచ్చాం. అంతవరకు నేను వచ్చినటువంటి అన్ని స్థలాల్లో విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ విగ్రహం లేదు ఏం లేదు. ఆయన ఏమిటో మోకరించాను, మోకరించిన తర్వాత సరే ఏం లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏం లేదు, ఎసే లేడు, పటం లేదు, మరేమ లేదు, బొమ్మ లేదు, ఏం లేదు, సరే కానీ ఆయన చెప్పాడని చెప్పింది మోకరించాను. ఆయన ఇంటి చిన్న ప్రార్థన చేశాను, ఎసయ్యా నేను పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధకునయ్యా, చెడిపోయినానయ్యా, నాలుగు మంచి తెలియత్తండి, ఈవేళ మరణిస్తే నరకానికే పాత్రునేసయ్యా, నా పాప పరిహారకుడిగా నువ్వు సులువు బలిపోయిన ఉంటుని, నాకు బదులుగా శిక్ష అనుభవించా ఉంటుని ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించునాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు ప్రభా. ఈ పాపిష్టి దానికి కడుగుటకాయ నీ పరిశుద్ధ రక్తాన్ని కాల్చా ఉంటని, ఆ రక్తంతో కడుగుతా ఉంటని కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. నువ్వు చనిపోయి అలాగే వెళ్ళిపోయేదంట, మూడవ నాడు మృత్యుంజుడు తిరిగి లేచావంట, నీ ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉందంట, నా లోపలికి వస్తావంటనే రానైనా వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ నా ప్రాణము నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేడు దేవుని నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసు క్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన ప్రియ, 1964 ఏప్రిల్ నెల 27 సోమవారం ఉదయం దాదాపు 10 ఇవాళ సరిగ్గా ఏప్రిల్ మొన్న అయిపోయింది, సరిగ్గా 48 కొన్ని రోజులైంది. ఏం చెప్తాను సంగతి, ఈ చిన్న ప్రార్థన చేసి బయటపోతా అంటే ఇక్కడ 2 సినిమాలు ఉన్నాయి, దాన్ని చూసుకొచ్చాను వదిలే, సినిమా వద్దు, బీడిసీడ్ వద్దు, అబద్ధం వద్దు అనిపిస్తుంది, ఎవరు చెప్పాలి నాకు. అంతేకాదు నేను దిగిన లాడ్జి పంజాబ్ నేను లాడ్జిలో ఆడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసుకొని చదువుతుంటే నా గదిలేసి తిరుగుతున్నాడు, కొత్తగా ఉంది, అప్పుడు నెల దాటుతుంది, ఈయన లాడ్జి దిగినాను, ఈ లాడ్జిలో ఖాళీగా ఉంది, అన్ని లాడ్జీలు ఖాళీగా, ఈ లాడ్జి చూస్తే కనబడు చదువుతుంది తిరుగుతున్నాడు, ఎవరండి తిరుగుతున్నాడు చూస్తుంటేనే భయం అవుతుంది, సంతోషం అవుతుంది, మళ్ళీ అక్కడికి వచ్చాను, బయట కొనుక్కున్నాను, చదువు మొదలు పెడితే వాళ్ళు అన్నారు ఇదిగా
బైబిల్ అడిచేదే కాదు, మోకాళ్ళు చదువు, ఈరోడు మాట్లాడతాడు అని సజీవుడు సత్యవంతుడు మాట్లాడేదేవుడు అని ఏంటి ఇంత యాకలు చేసే ఏడు మాట్లాడలేదు ఇలా మాట్లాడతాడని చెప్పి మోకాళ్ళు వాడు చదివిన చదివింది. ఒకసారి స్వరమైన కానీ ఆశ్చర్యం ఎవరు మాట్లాడుతున్నాను చూస్తే అదే వాక్యం. ఆ సంతోషం తట్టుకోలేక తలుపు గడి పెట్టి నాట్యం ఆడి కింద పడి తండ్రి ఆపు ఆపు చాలు ఆపు ఆపు అంత సంతోషం. నా డబ్బు ఇవ్వాల, నా చదువు ఇలా, నా తల్లిని ఇవ్వాల, నా స్నేహితులు ఇవ్వాల, లోకం ఇవ్వాల, యాత్రలు ఇవ్వాల. ఎక్కడ దొరికింది? 27 ఏప్రిల్ నెల, 64వ సంవత్సరం సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు యేసయ్య పాపినంటి ఇచ్చాడు. ఎంత సంతోషం అంటే ఎక్కడ దొరకని సంతోషం, ఎంత నెమ్మది అంటే ఎక్కడ దొరకదు. కనుక నన్ను పిచ్చోడికి నేను పిచ్చోడి అయిపోతాను అనుకుంటా అంటే నా జీవితం చూసి పిచ్చోడికి లెక్కారు. ఎందుకు? పూర్తి మారిపోయా, అబద్ధాలు సరి చేసుకుంటున్నా, దొంగతనాలు సరి చేసుకుంటున్నా, అన్ని సరి చేసుకుంటున్నా. నా ఇంత పోయి చెప్పాను, అందరి పోయి చెప్పాను, అందరు మా సరి చేసుకుంటూ ఉంటే ఎట్లుంది? ఏంటి అభిమాన సంగతి ఏమిటంటే మారిపోయినాడు. వాడు బతుకు వాడే చెప్తాడు, పోయి అడగండి నేను చెప్తాను. నాకే తెలుసు నా లోపల, కనుక నా పాపాలు క్షమించబడ్డాయి తెలుసును, నా హృదయం కడుగు నాకు తెలుసును, నా లోపలి నా ప్రవచ్చాడు తెలుసును, మాట్లాడుతున్నాడు నాకు తెలుసును, ప్రార్థన యోగిస్తున్నాడు తెలుసును, పాపం మీద విజయిస్తున్నాడు తెలుసును. పిచ్చోడికి లెక్కటి పిచ్చాతో తెచ్చారు, చెప్పాను కానీ దాకా పిచ్చాతో తెచ్చిపోయారు. అంతేకాదు మందు పెట్టారని చెప్పి మందు చేయించారు, మీకు దయ్యం పట్టిని చెప్పి రకరకాల లాక్కు ఎన్నెన్నో చేస్తూ వచ్చారు. తాయితులు అంతరాలు ఎన్నో మంత్రాలు ఎన్నెన్నో చేస్తూ వచ్చారు. చివరికి ఏమైంది? కనుక వాళ్ళు విసిగిపోయి ఏం చేయలేని స్థితికి వచ్చింది. కనుక అట్లాంటి నా జీవితంలో చేసినటువంటి కార్యాలు మీ అందరికీ చెప్పుటికాయ. 48 ఇయర్స్, 48 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నటువంటి నేను యంగ్ మ్యాన్ కాదు, ఓల్డ్ మ్యాన్. 73 అయిపోయింది, 74లో నేను ప్రవేశించాను. 73 ఇయర్స్ చెప్పాలంటే 74 హాఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే సంగతి రెండు అనిపించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. కనుక నువ్వు ఒట్టిగా రాలేదు ఇక్కడికి, నువ్వు ఒట్టిగా రాలేదు. 38 ఏళ్ళు ఉన్నాడు వాడు, వాని పని కట్టుకునేట్టు దేవుడు ఇచ్చాడు. ఆయనకి నేర్పిస్తున్నాడు ఆయన దయ్యం పట్టినటువంటి వాడి సంగతి చూసావు కదా. పని కట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళాడు, పని కట్టుకొని మళ్ళా ధోని ఎక్కాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ చూస్తూ వచ్చామంటే ఎట్లుంది? ఆ కుష్ఠుని దగ్గరికి వచ్చాడు, పని కట్టుకు వచ్చాడు, పని కట్టుకు వచ్చాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఆ తర్వాత ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వచ్చాడు, నాకు ఇష్టమే. సమరే స్త్రీ జాగ్రత్త, అట్లాంటి సమర స్త్రీలుగా ఎంతమంది హృదయాల్లో ఎట్లా తయారైనాయో తెలియదు. ఇప్పుడు విదేశ వాతావరణంతో వచ్చేసింది, కనుక ఎవడు పడితే వాడు ఏదేదో చేసుకుంటున్నాడు. కనుక సొంత ఏర్పాటు చేసుకుంటున్నారు, సొంతగా ఆత్మహత్య చేసుకుంటున్నారు, కలవరపడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, లోకం లాక్కొని పోతుంటుండగా చేతులు చాచిపిస్తున్నటువంటి ప్రభువు నీ జీవితానికి అంటే అర్థం అంటే ఒకటి ఉంది అని ఎరుకు చేయటకాయ నేను యూత్ క్యాంప్ తీసుకొచ్చాడు, పని కట్టుకొని తీసుకొచ్చాడు. ఒక్కడి కొరికే ప్రభు వెళ్ళాడు వాడు, అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాడు, కనుక నువ్వు పోరా అని దిగబోయిలు అందరూ పోయి చెప్పాడు. ఆ కుష్ఠరోగి ఒక్కడే తాకాడు, వాడు బాగా వాడు చెప్పదు అంటే అందరికి చెప్పడం మొదలుపెట్టాడు, అందరికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా సమరేస్త్రి కొండ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సమరేలందరూ పరిగెత్తి వచ్చారు, ఈ నా సంగతం చెప్పిన వాడు క్రీస్తు కాడ రండి రండి అని సమరే పట్టణం అంతా లాక్కొచ్చింది. ఆ నీ జీవితం శత్రులు లాక్కొని వెళ్ళిపోతుంటాడుగా, నిన్ను పట్టుకొని ఆయన చేతులు పరికరంగా వాడుకోదని చెప్పి కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు లేరు, కనుక పనివారు కావాలని కోత యజమాని వేడుకోండి అని దినమీదకి వచ్చాం. ఇప్పుడు తన ఆత్మను యవనస్తుల మీద కుమరించే దినాలు ఇవి. కనుక మాదంతా అయిపోయింది, ఇప్పుడు మీ మీద ఈ స్థితి, మీ మీద దీని మీద ఆధారపడింది. కనుక అప్పుడు చేతులు చాచిపిస్తూ ఉంటానుగా, ఇప్పుడు నాకు తెలుసు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చా నాకు తెలుసును, ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలుసును, నా దేవుడు తెలుసును, నా కర్తవ్యం ఏంటి తెలుసును. ప్రభు పిలిచాడు, ఇంకో ప్రభా వస్తున్నా సేవకు, నువ్వు కానీ నన్ను పట్టుకోకపోయింటే ఇంకో ఊరిపోయిన సచ్చిందును, కనుక చారిమైన కాకపోయినా ఇంకో ఊరిపోయిన సచ్చిందును, నన్ను బతికించావు, నా చాప్టర్ అయిపోయింది, నీ చాప్టర్ స్టార్ట్ అయింది, నీ కొరకే జీవిస్తా అని 48 ఇయర్స్ ఇంతవరకు నడిపించిన దేవుడే సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు, ప్రార్థన యోగిస్తున్నాడు, నా మంచి కాపలయ్యాడు, పరమ వైద్యుడయ్యాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు, కరెక్ట్ జాబ్ ఇస్తున్నాడు, ఎన్ని చెప్పగలను. ఈరోజు మరణిస్తే నా దేవుడు ఎడతాడని నమ్మకం ఇచ్చాడు. ఈరోజు మరణిస్తే ఆడికి వెళ్తా, జీవితంతో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు, ముందు ఈ దేవుణ్ణి ఎరిగితే దాన్ని నడిపించి చూస్తూ వస్తా, నేను ఆయన చేతిలో సాధనగా వాడుకుని చూస్తూ వస్తా. ఖాళీ వెళ్ళిపోబాకు, ఏనాడు చావుస్తుంది చెప్పి రాదు, ఏనాడు చావుస్తుందో చెప్పి రాదు. 68వ సంవత్సరంలో కాలింపాంగులో ఉన్నా, కాలింపాంగులో ఉంటే పెద్ద వర్షాలు, కాలింపాంగులో పెద్ద వర్షాలు, అంత పండుకున్నాము, చలి వణుకుతున్నాం, కప్పుకున్నాము, కనుక కప్పుకున్నాం. 2 సార్లు భూకంపం వచ్చు, అది భూకంపంలో మాకు తెలియదు, అది అదురుతుంది,
పిడుగులు గురువులు మెరుపులు అన్ని కూడా భూకంపం వచ్చాను. భూకంపం వస్తే అంత అదురుతుంది. అప్పుడు డేజక్క స్వామి వాళ్ళకి తెలుసు, డేజక్క వాళ్ళ అక్కే అంక ఆమె జారిపోతా అంటే కాపాడుకునే ఒక గది కూడా ఒక స్థానం వస్తానికి వస్తా అంటే నీళ్ళు వస్తుంటే వరదలు అయిపోతుంటే లాగారు. ఆ రీతిగా అట్లాంటి స్థితి. తెల్లవారులేసి చూడగానే ఆ క్యాలింపాంగ్ కొండల మీద ఉంది, హిమాలయ పర్వతాల మీద ఉంది. అడు చూస్తే అక్కడ చిన్న ఊరు కనబడుతుంది, అడు చూస్తే వచ్చిన ఊరు కనబడుతుంది, అక్కడ ఊరుంది లేవు అని జారిపోయినాయి. జారిపోయాయి ల్యాండ్ స్లైడ్ అంటే అడు ల్యాండ్ ల్యాండ్ అంటే వెళ్ళిపోతుంది, గిరికి వెళ్ళిపోతుంది, అడిపోయినది లేదు. అర్థమైందా? మేము 13 రోజులు ఉన్నాం అక్కడ. ఎందుకు? హెలికాప్టర్లు భక్షణ గారు వాళ్ళంతా వచ్చేసారు, మేము అక్కడి నుంచి రాలేక 13 రోజులు అక్కడే ఉండి అగస్నాగరం అతబడి ఉన్నారు. మేమంతా కూడాను సువార్థ సేవ చేస్తూ వచ్చాం. అక్కడ చూస్తుంటే ఇక రెస్క్యూ పార్టీని అందరూ వెళ్ళి తవ్వుతూ ఉంటే ఇక పూర్తి ఇళ్ళని కూలిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి. ఆ కూలిపోయి ఉంటే దాన్ని తవ్వుతుంటే ఇది వాళ్ళ మరుగుదొడ్డి, ఇది వాళ్ళ బాత్రూము, ఇది వాళ్ళ కిచెన్, ఇది వాళ్ళ అని తవ్వుతుంటే కనబడుతున్నాయి. కనుక వాళ్ళు చూస్తే ఎంతమంది చచ్చిపోయినారు, కొన్ని వేల మంది. ఎవరెవరు చచ్చిపోయింది? ఎవరు చచ్చిపోయింది? హిందువుల, మహమ్మదీయుల, బౌద్ధుల, క్రైస్తవుల, లేకపోతే పెద్దోళ్ళ, ముసలోళ్ళ, లేకపోతే గర్భిణీ స్త్రీల, ఎంతమంది పసిబిడ్డలతో పాటు ఎంతమంది చచ్చిపోయారంటే వేల మంది. వాళ్ళు చూస్తూ ఉంటే 13 రోజుల వరకు తవ్వుతూ ఉంటున్నారు. ఆయుస్ అంతా చల్లగా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. తీస్తున్నారు తీస్తున్నారు వాళ్ళ ఘోష ఘోష కాదు. ఏం జరుగుతామో తెలియనిటువంటి తాత్కాలిక లోకములు. ప్రభు త్వరగా రాబోతూ ఉంటుండగా ఈ రాత్రితో మాట్లాడుతూ ఉంటుండగా ఎలా ఉంది జీవితం ఒకసారి చూసుకో. ప్రభా 38 ఏళ్ళ నుంచి వాడు పడి ఉంటే పని కట్టుకొని మన దగ్గరికి వచ్చావే. ఆ రీతిగా ప్రభా నేను వస్తున్నా పోతున్నాను కానీ ఆ నీళ్ళు కదిలి పడుతున్నా నాకు సాయపడి లేడు అని చెప్పి ఒంటరిగా ఉన్నాడు వాడు. ఆ రీతిగా పని కట్టుకుని నీ దగ్గరికి వస్తున్నాడు. పని కట్టుకుని దగ్గరికి వస్తున్నావు, ఉన్నా వస్తున్నా పోతున్నావు కానీ ఇంతవరకు నాకు సాయపడి వాడు లేడు అంటుంటే లే నీ పరిపెత్తుకున్నాడు అంటున్నాడు. ఇంకా మనం గమనించామంటే ఆ దయ్యం పట్టుకుని పని కట్టుకొచ్చాడు. ఆ దయ్యం పట్టుకున్నాడు చెప్పాను కదా, ఆ దయ్యం పట్టుకున్నాడు. రకరకాల దయ్యాలు ఉన్నాయి, రకరకాల పిచ్చి ఉంది, రకరకాల దయ్యాలు లాక్కుని పోతున్నాయి. అంధకార శక్తులు అధికారం నుండి విడుదల కావించడానికి వచ్చాడు ఆ ప్రభువారు. కనుక ఏమంటున్నాడు వాణి స్వస్థపరచ కానీ అద్భుతమే కానీ వాడు మంచి బట్టలు కట్టుకున్నాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, స్వస్థ చిత్తుడు, ప్రభు యొక్క పాదాలు ఎక్కువచ్చున్నాడు. మళ్ళీ వెంటనే దోనెక్కాడు. ఎందుకు? మాకు రావద్దే, మా దగ్గర రావద్దన్నా. నీ వెళ్ళి ఆ దెక్కవెల్లో వెళ్ళి వాళ్ళకి చెప్పు, దేవుడు నీ పట్ల ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పు. చూసేటట్లుంది, దేవుడు నీ పట్ల ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పు. వాడికి 10 పట్టణాలు కేకేస్తున్నాడు. అయ్యా నేనే ఆ దయ్యం పట్టిన వాడు, నేనే నేనే అని వాడు కేకేస్తున్నట్లు నువ్వు కూడా చెప్తావు. అయ్యా ఆ కేకలేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు ఈ కేకేస్తున్నాను, ఇప్పుడు ఈ కేకేస్తున్నాను చెప్పి అందరికి వినిపిస్తున్నాడు. నాకన్నా చేతులు చూడు, నా గొలుసులు చూడు, వాడు తుత్తులు చేసిన చూడు, గాయాలు చూడు, కేక వేసిన నేనే, ఆ దయ్యాల మధ్యలో ఉండేవాడు నేనే, సేన దయపెట్టేవాడు నేనే, నా స్వస్థపరిచాడు, మంచి పట్ల అని 10 పట్టణాలు వెళ్ళి వాడు స్వార్థ అందిస్తున్నాడు. అలా వెళతావు నువ్వు కూడా, అలా వెళతావు. సమరే స్త్రీ 5 మందితో కాపురం ఉంది, ఇప్పుడుండేవాడు తన పెనుమటి కాడు, ప్రభు ప్రేమతో దర్శించాడు. ఆమె వాక్యాన్ని ఎరిగింది. అయితే తను తాను బయలుపరుచుకునేందుకు ప్రభు ఎంత ప్రేమతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాతావరణం వచ్చేసినాక మన మధ్యలోకి, ఆ వాతావరణం వచ్చేసినాక మన మధ్యలోకి, విదేశీ వాతావరణం వచ్చేసినాక మన మధ్యలోకి, ఇప్పుడు విదేశాలతో మనం సంబంధం కలిగి ఉన్నాం కదా. కనుక ఎన్ని సంగతులు ఇట్లా చెప్పగలము. కనుక ఇప్పుడు ఆ రీతిగా ఎంతోమంది మార్చుకునేట్టుగా ఎంతోమందితో వ్యభిచారం అనే భయంకరమైన సంగతులు వద్దు వద్దు. కాపాడబడు, ఇవన్నీ నెమ్మదిగా చేసి చివరికి నిన్ను భయంకర నరకాన్ని లాక్కెళ్ళిపోతుంది. వద్దు వద్దు. ప్రభు పట్టుకొచ్చాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. కనుక అట్లాంటిది నువ్వు చేసిందల్లా చెప్పేవాడు ఒకడే. నీ సంగతి అంతా నీకు నీ దేవుడికి చెప్పేది తెలీదు, నీ చేసిందల్లా చెప్పినటువంటి వాడు అని క్రీస్తుగాడా. ఆ క్రీస్తుని తనతో బయలుపరచాలని కోరుతుంటున్నాడు, అనేకులకు ఆశ్చర్యం కల్పించాలని కోరుతుంటున్నాడు. అంతేకాకుండా నాడు దైవ చిత్తాన్ని నిర్మించడానికి వచ్చేవాడు గనక శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడేట్టుగా ఇంకా 4 నెలలకు కోత వస్తుంది, పంట చేతికి వస్తుంది అంటున్నావు కదా, ఇప్పుడు తెల్లవారు చూడు, కోత విస్తారం చూడు అని చెప్పి అనగానే వచ్చారు సమరేలంతా వచ్చా. ఆర్తిగా అంటురాని వాళ్ళు, కుక్కలాంటి వాళ్ళు, పాపాత్ములు, అపవిత్రులు దేవుని యొక్క దృష్టికి వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళని స్వస్థపరచడానికి వచ్చాడు, అట్లాంటి వాళ్ళు బాగు చేసానికి వచ్చాడు.
పట్టణం పట్టణం వచ్చి నువ్వు చెప్పింది కాదమ్మా మేము ఎరుగుతున్నాం ఆయన లోకరక్షకుడు లోకరక్షకుడు అని చెప్పి ఆర్తిగా నువ్వు కూడా నా మాదిరి కేకేస్తావు. 48 ఏళ్ళు కేకేస్తున్నాను, నాకంటే ఎక్కువ నువ్వు కేకేస్తావు. ఎందుకు? అనుభవించేది ఆ అనుభవం అంటాడు కనుక వద్దనుకుంటే నీ జీవితాన్ని నువ్వు పోచ్చి కనుక ఈ రెండు అనుభవించా. 48 ఇయర్స్ ఇది అనిపించాను, 26 ఇయర్స్ ఇది అని రెండు. నన్ను అడుగు చూడు అయ్యా ఏది బాగుందని చూడు అన్నా ఉంటే నన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడు కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే ఇదే బాగుంది. ఉండాయి కష్టాలు, ఉండాలి నష్టాలు, ఉండాలి చిక్కులు ఇరుకులు, బట్ అన్నింటిలో ఆ యొక్క మందిరం నడిచే ఆ దైవ సన్నిధి, దైవ స్వరము, దేవుని వాక్యము, వాగ్దానాలు ఇవన్నీ ఎంతగా కాపాడుతున్నా, ఎంతగా నడిపిస్తున్నా, ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నా, ఒకటి కాదు రెండు కాదు. కనుక ఏవాళ ఈ లోకం యాత్ర ముగిస్తావో తెలియదు. నిన్ను శత్రువులు లాక్కొని పోవాలని చెప్పి రకరకాల పాప అలవాట్లన్నింటిలో లోకంలో ముంచేసి లాక్కొని పోయి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుండగా నిన్ను తారుమారు చేసి నేను ఒక గొప్ప దైవ్యుడిగా దైవజనుడిగా చేసి కనిచి పంపించాలని కోరుతున్నటువంటి ప్రభు పని కట్టుకొని తీసుకొచ్చాడు, పని కట్టుకొని తో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు. ఖాళీ వెళ్ళిపోతావా? ఖాళీ వెళ్ళిపోతావా? వద్దు ప్రభా, వాడి కొరకు పని కట్టుకొచ్చా, ఆ దయ్యం పెట్టి వాడికి పని కట్టుకొచ్చా, ఆ కుష్ఠరోగి పని కట్టుకొచ్చా ప్రభా, ఆ సమరస్థితి పని కట్టుకొచ్చా అనగ ప్రభా నేను కూడా పని కట్టుకొచ్చా ఇక్కడికి, నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నేను ఎరగాలయ్యా, నీ సంధి నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నా స్థితి బాగలేదయ్యా అని చెప్పి ఒప్పుకో చాలు, నేడే గొప్ప రక్షణ. ఏ వేళకు పోతావో తెలియదు కనుక నేను తినాలో ఉన్నాను, ఈ సందర్భం చెప్పేసి ముగిస్తాను. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 చదువుతాం. నేడేను రేపేను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమనని చెప్పుకునే వాళ్ళారా? రేపేమి సంబంధించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ఏదో వ్యాపారం చేసుకుంటాం, ఏదో ఉద్యోగం చేసుకుంటాం, ఏదో సంపాదించుకుంటాం అని చెప్పి అనుకునే వాళ్ళారా? ఏమవుతుంది? నేడైనా రేపే నీకు తెలీదు ఏమవుతుందో. తెనాలో ఉన్నప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చెప్పే కథ ఒకటి ఉంది. వ్యాపారస్తులు ఇద్దరు పట్టణం నుండి వచ్చారు, దిగినారు. సరుకు ఎక్కువ ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ దగ్గర దిగలేమని చెప్పి ఇటువైపు దిగారు. ఈ పట్టాలు దిగినారు, సరుకు దించుకున్నారు. అటువైపు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళతో ఎక్కువ వచ్చారు, సరుకు దించుకున్నారు. ఆయన ఆ పెట్టిలో ఉండి ఆ తలుపు నుండి దిగినాడు, ఈ తలుపు నుండి దిగినాడు, ఇది దిగి సామాను దించుకొని ఇద్దరు మధ్యలో పెట్టుకొని బండి వెళ్ళిపోయిన తర్వాత పెట్టచ్చులే అని చెప్పింది. ఏది సామాను ప్లాట్ఫామ్కి పెట్టచ్చు, నీకు ఆ సరుకు కట్టిచ్చాడు, ఈ సరుకు ఏ రేటు ఇచ్చాడు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, మధ్యలో మాట్లాడుకుంటుంటే ఈ పట్టాల మీద ఇంకో బండి వస్తుంది. వాళ్ళు చూడటంలే, వ్యాపారమే, వాళ్ళు మాట్లాడుకుని చదువుకుంటా చూసుకుంటున్నా ఎట్లా ఇచ్చా అనుకుంటా ఉంటే ఇది వెళుతుంది, ఇది శబ్దం ఎత్తుంది, అదే దగ్గర వస్తుంది, అది శబ్దం వస్తుంది, ఇది అనుకుంటున్నా అది చూడవాళ్ళు. ఇది ఇవి మాట్లాడుకుంటా ఉంటే లెక్కలేసుకుంటూ ఉంటే రానే వచ్చింది, కొట్టినా కొట్టింది, ఫిట్టే ఎగిరినట్టు ఎగిరిపోయారు. వద్దు, జీవితంతో ఆడుకోబాకు. ఎలాగో ఇప్పుడు మరణిస్తావు నీకు తెలియదు, చావు రాకముందే, యాత్ర ముగించకముందే ప్రభు నేను పట్టుకొని వచ్చి ఉంటుండగా ఎట్లాంటి స్థితిగతులు వచ్చావో నేను అలాగే పంపించకుండా తారుమారు చేయాలని చెప్పి అంత గొప్ప దేవుడు ప్రేమతో ఈ రాత్రి నీతో మాట్లాడుతుంటానుగా, ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు అని ఒప్పుకున్నావంటే నేడే గొప్ప రక్షణ అనుభవిస్తావు. వచ్చినట్లు ఉండదు, సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్తావు, నాకంటే గట్టిగా అరుస్తూ వస్తావు. రండి ప్రార్థన చేసుకుంటాం. అందుకని మూసుకోవాలి, ఎవడు కదలద్దు. ప్రభా మాట్లాడే వేళ, దర్శించే వేళ, ఒప్పించే వేళ, నీ స్థితిగతులను చూపించే వేళ నీతో మాట్లాడుతుంటుండగా ఖాళీ వెళ్ళిపోవద్దు. ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్పి నీ స్థితిగతులు ఒప్పుకో. చిన్న ప్రార్థన చెయ్యి చాలు, చిన్న ప్రార్థన నా ఇంటముడి పలకండి. బిగ్గరగా చెప్పాలి, యేసు ప్రభువా. బిగ్గరగా చెప్పాలి, యేసు ప్రభువా. ఇదినము రాత్రి నా హృదయం నీకు తెలుసును, ఎట్లాంటి స్థితిలో వచ్చినానో నాకు తెలుసును, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, నీ పావన రక్తముతో నన్ను కడుగుమయ్యా, నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామ పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.